ॐ गं गणपते नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2018వ సంవత్సరం డిసెంబర్ మాసం అంతా కూడాను 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క గ్రహస్థితులు ఎలా అనుకూలిస్తున్నాయి, ఏ విధానంతో వారు ముందుకు వెళితే వారి చక్కటి అభివృద్ధి కనబరుతుంది అన్న విషయాన్ని మంత్రయుక్తంగా కూడాను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. సర్వసాధారణంగానే మాస రాశి ఫలాలని తెలియజేయాలంటే కుజుడు, రవి, బుధ, శుక్రుల్ని వారి యొక్క మార్పుల్ని, వారి యొక్క సంచారాన్ని, వారి యొక్క ట్రాన్సిట్ ని ఆధారణ చేసుకుని చెప్పడం ఉంటుంది. అయితే 1.5 సంవత్సరం పాటు సంచారాన్ని కొనసాగించే రాహు కేతువు గాని, అలాగే గురువులు, వీటిని మనము సంవత్సరానికి గాను తీసుకుంటామండి. అలాగే 2.5 సంవత్సరానికి సంచారం చేసే శని భగవాన్ కూడాను ఒక సంవత్సరం గురించి తెలియజేసేటప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలాలను గురించి ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో తెలియజేయడము, అలాగే మాస ప్రారంభంలో ఏ విధంగా ఉంది గ్రహస్థితులు అంటే, మనం చూసినట్లయితే కర్కాటకంలో రాహువు, కన్యలో చంద్రుడు, అలాగే తులలో శుక్రుడు, వృశ్చికంలో గురువు, రవి, బుధులు ఉన్నారు. అలాగే మనము ధనుసులో చూసినట్లయితే శని భగవానుడు ఉన్నాడు, కేతువు మకరంలోను, కుంభములో కుజుడు ఉన్నాడు. ఈ విధంగా అమరినటువంటి ఈ యొక్క గ్రహస్థితులు దాదాపు ఈ డిసెంబర్ నెల 17వ తేదీ తర్వాత వృశ్చికంలో ఉన్నటువంటి రవి భగవానుడు ధనుసులోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే ఈ చివరి నెలలో, అంటే ఈ నెల యొక్క చివరి భాగంలో కుంభంలో ఉన్నటువంటి కుజ భగవానుడు మీనంలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, వీటి గోచార విధానము ద్వారా ద్వాదశ రాశులైనటువంటి మేషము, వృషభము, మిథునము, అలాగే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీన రాశుల వారికి ఈ డిసెంబర్ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఈ డిసెంబర్ తర్వాత నూతన సంవత్సర వరవడితో 2019వ సంవత్సరానికి అడుగు పెట్టేటప్పటికీ, ఈ సంవత్సరం యొక్క చివరి మాసమైన డిసెంబర్ నెల ఏ విధంగా వారికి మంచి చేయబోతుంది, దానికి తీసుకోవాల్సినటువంటి, ఒకవేళ చెడ్డ చేస్తే దానికి తీసుకోవాల్సిన దోష నివారణలు ఏమిటి అన్న విషయాన్ని ఈ యొక్క వీడియోలో కూలంకషంగా తెలియజేయబోతున్నాను. ఇంతకు మునుపు నేను 2019వ సంవత్సరము నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ద్వాదశ రాశుల గురించి చక్కగా తెలియజేశానండి. చాలా మంది ఆ యొక్క వీడియోని చూచి నాకు ఫోన్ చేసి చాలా బాగా చెప్పారు గురువుగారు, చాలా విశ్లేషణ చక్కగా ఉంది అని కూడా నన్ను ప్రశంసించారు. అదంతా కూడా అమ్మవారి దయే, అమ్మవారు నా చేత పలికిస్తుంది, నేను చెప్తున్నాను అంతేనండి. ప్రస్తుతము ఒక్కొక్క రాశి గురించి తెలియజేయడానికి ప్రారంభిస్తాను. మొదట మేషరాశి గురించి క్లుప్తంగా తెలియజేయబోతున్నానండి. మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడాను దీన్ని వీక్షించి వాటి యొక్క విషయాలను తెలుసుకుని, ఒకవేళ మీకు వ్యక్తిగతంగా మీ యొక్క రాశి చక్రంలో ఉన్నటువంటి విషయాలని తెలుసుకోవాలంటే మా వీడియోలో చివరి భాగంలో కింద భాగంలో స్క్రోల్ అవుతుండండి, నెంబర్కి ఫోన్ చేయండి, చక్కగా మాకు మీరు అందజేయండి మీ విషయాల్ని, మాకు తగిన పారితోషికాన్ని మీరు సంప్రదించగలిగితే, అంటే ఆ ఫీజుతో మరి సంప్రదించగలిగితే మా యొక్క జ్యోతిష్య జ్ఞానంతో, ఆలోచనతో మీరు పాలు పంచుకోవచ్చండి. ఇప్పుడు డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాల్ని తెలియజేస్తానండి. డిసెంబర్ 1, 2018 మొదలు
31 డిసెంబర్ 2018 వరకు మేష రాశి వారికి 50-50% అని చెప్పొచ్చండి. ఎందుకంటే 9 రాశుల్ని మనం గమనించాలి, అంటే 9 గ్రహాలని 12 రాశులకి పంచాలి. ఈ 9 గ్రహాల్లో కూడాను 6 గ్రహాలు చక్కగా అనుకూలంగా ఉన్నాయి. అలాగే 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీలు మీరు చాలా చక్కగా గమనించవలసినటువంటి పరిస్థితి, జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చంద్రాష్టమం జరగబోతుంది మేషరాశి వారికి 5, 6, 7 తేదీలు. ఈ 5, 6, 7 తేదీల్లో చంద్రాష్టమం కనుక మీరు వాహన నడిపేవారు కానీ, అలాగే వాహనంలో ప్రయాణం చేసేవారు కానీ, దూర ప్రాంతాలకు వెళ్లేవారు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ఆటంకాలు సంభవించే అవకాశం కనబడుతుంది. అలాగే 1, 3, 4, 9 అనే అంకెలను ఉపయోగించి నేర్పరితనంగా బహు చక్కగా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకుని ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అన్న విషయాల్ని తెలుసుకునే దాని ముందుకెళ్తే ఈ 1, 3, 4, 9 అదృష్ట అంకెలు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటి, ఈ యొక్క మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడున్నాడు, అసలు శుక్రుడు ఎక్కడున్నాడు, ఇలాంటి వాటిని పరిశీలించినట్లయితే మేషరాశికి సప్తమములో శుక్రుడు ఉన్నాడు, అలాగే మేషరాశికి కర్కాటకములో రాహు ఉన్నాడంటే కరెక్ట్గా మీరు చూసినట్లయితే మేషము 1వ ఇల్లు, 2 వృషభము, మిథునము, కర్కాటకము 4 ఇల్లు కాబట్టి 4 గంటల రాహు ఉన్నాడు. అలాగే 6 గంటల చంద్రుడు ఉన్నాడు. ఇది షష్ఠాష్ట రిప్పదం అంటారండి, షష్ఠ అష్ట రిప్పదం. 6 గంటలు గాని 8 గంటలు గాని 12 గంటలు గాని చంద్రుడు పనికిరాడు అని చెప్తుంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ప్రారంభం గురించి చెప్తున్నాను. డిసెంబర్ ప్రారంభంలో ఏ విధంగా ఉంది గ్రహస్థితులు. సప్తమంలో శుక్ర భగవానుడు ఉన్నాడు, అష్టమంలో పంచమాధిపతి అయినటువంటి రవితో కలుసుకుని, అలాగే తృతీయాధిపతి మరియు షష్ఠమాధిపతి బుధుడు కూడాను గురువుతో వృశ్చికంలో ఉన్నాడు, అంటే అష్టమంలో ఉన్నాడని అర్థం. 9వ ఇంట్లో అంటే పితృస్థానంలో భాగ్యస్థానమైన 9లో శని భగవానుడు ఉన్నాడు. అతను ఇక్కడ లాభస్థానాధిపతి అయినటువంటి శని చక్కగా భాగ్యస్థానంలో ఉన్నాడు. అలాగే భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు, వ్యయస్థానాధిపతి అయిన గురువు అష్టమంలో పంచమాధిపతి మరియు షష్ఠమాధిపతి అయిన బుధునితోనూ, పంచమాధిపతి అయినటువంటి గురువుతోనూ, అలాగే తృతీయాధిపతి మరియు షష్ఠమాధిపతి అయినటువంటి బుధునితోనూ కలిసి అష్టమంలో ఉన్నాడు. కేతువు కర్మస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో శని ఇంట్లో కుజ భగవానుడు ఉన్నాడు. ఇవి గ్రహస్థితులు. అయితే వాటి యొక్క దృష్టిలు చూద్దాం. ఇక్కడ పశ్చంది సప్తంగా సర్వే శని జీవ కుజాహ అంటారండి. శని భగవానుడు, అలాగే కుజ భగవానుడు, అలాగే గురు భగవానుడు, ఇంకా కూడాను వాళ్ళ మామూలు దృష్టి కంటే కూడాను, అంటే మామూలుగా సాధారణ 7వ ఇంటిని చూస్తారు ఏ గ్రహమైనా, వీరు మాత్రము అదనంగా 2 ఇళ్ళని చూడడం అనేది జరుగుతుంది. కుజ భగవానుడు లాభస్థానంలో నుంచి చక్కగా తన యొక్క వృషభములకు చూస్తాడు, అంటే శుక్రస్థానాన్ని చూస్తున్నాడు 4వ ఇంటిని, అలాగే 8వ ఇంటిని కూడా చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ వృషభము ఉదాహరణకు చూడండి, కుంభము 1వ స్థానం అవుతుంది, మీనం 2వ స్థానం అవుతుంది, మేషం 3వ స్థానం అవుతుంది, వృషభం 4వ స్థానం అవుతుంది, 5వ స్థానం మిథునము, 6వ స్థానం కర్కాటకము, 7వ స్థానము సింహము, 8వ స్థానము కన్య అండి, కన్యలోకి చూస్తారండి. అంటే కుజుడు బుధుని కూడా చూస్తున్నాడు. ఇలాగా మనం అంచనా చేయాలి. అలాగే గురువు పంచమమును, అలాగే భాగ్యస్థానం అంటే నవమస్థానాన్ని, అలాగే సప్తమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. శని భగవానుడు ఇక్కడ భాగ్యస్థానంలో వండుకొని తన 3వ స్థానం అయినటువంటి కుజుని చూడడం జరుగుతుంది.
అలాగే పదవ ఇంటిని కూడా చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను గమనించవలసింది ఏంటంటే మళ్ళీ అతను రవిని కూడా చూడడం జరుగుతుంది. ఇలాగే ఈ స్థానాలన్నింటినీ పరిశీలనకు తీసుకురండి. అంటే జ్యోతిష పరిజ్ఞానం కొద్దిగా కలిగి ఉంటే మీకు ఇది అర్థమవుతుంది. అందుకని నేను క్లుప్తంగా తెలియజేస్తాను. శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కనుక మీ రాశికి మీ ఇంట్లో ఇంతవరకు కలతలు కలహాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉన్నా గానీ ఇప్పుడు చక్కగా ఈ మాసం అంతా అంకురించబోతుంది. శుక్రుడు కలత్రకారకుడు కనుక అతని యొక్క దృష్టి మీ యొక్క మేషరాశి మీద ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి మీకు భాగ్యాన్ని ఇవ్వబోతాడు, వృత్తి వ్యాపారాల్లో అనుకూలతను కలిగించబోతాడు. అలాగే పంచమాధిపతి అయినటువంటి రవి గురువుతో కలిసి ఈ యొక్క డిసెంబర్ నెలంతా కూడాను 17వ తేదీ వరకు ఉంటాడు కనుక ఈ యొక్క మాసంలో గురువు అష్టములో రవితో కలుస్తున్నాడు కనుక అంత మంచి ఫలితాలు లేకపోవచ్చు, కొన్ని వ్యాపారంలో ఆటంకాలు కలగవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కొన్ని అనారోగ్య పరిస్థితులకి కారణం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తృతీయాధిపతి బుధుడు, షష్టిమాధిపతి అయినటువంటి బుధుడు అష్టములో కలుస్తున్నాడు. కొద్ది జ్ఞానంతో ముందుకెళ్తే, నేత్రతనంతో ఓపికతో కానీ ముందుకెళ్తే అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే రవి భగవానుడు ఈ నెల 17వ తేదీ తర్వాత ధనుసులోకి రాబోతున్నాడు, అంటే భాగ్యానికి రాబోతున్నాడు. అంటే లాభాధిపతి అయినటువంటి శని భగవానుతో పంచమాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానానికి రాబోతున్నాడు. ఇక్కడ శని భగవానుడికి రవి భగవానుడికి శత్రుత్వం ఉంది కనుక ఒక విధంగా చెప్పాలంటే పితృస్థానం అయింది 9వ భాగము. మీ ఇంట్లో తండ్రికి మరియు కొడుక్కి మధ్య తగాదాలు మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే మనం గమనించినట్లయితే కేతువు 10 ఇంట్లో ఉన్నాడు. 10వ స్థానం కర్మకారకం, ఏ పనిని నిర్ణయించేది తెలియజేస్తుంది. అంటే ఈ మాసం అంతా కూడా మీకు ఒక విధంగా ఆధ్యాత్మిక చింతనతో గడిపే అవకాశం కూడా కనబడుతుంది. రవితో గురుడు కలిసి ఉండడం వల్ల మీరు చేసినట్టు ఉద్యోగంలో మార్పు వస్తుంది. మీరు చేసే ఉద్యోగ స్థానంలో ఒక విధంగా మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తారా ఏమనే అనుమానం మీకు కలిగి వేరే ఉద్యోగం చూసుకోవడానికి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. అందుకని మీరు ఏ ఉద్యోగంతోనైతే ఉన్నారో ఆ ఉద్యోగంలో కొనసాగడానికి ఈ మాసం అంతా ప్రయత్నం చేయండి, అవసరపడి నిర్ణయాలు తీసుకోకండి. బుధుడు కమ్యూనికేషన్ కి విద్యార్థుల యొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాడు కనుక అతని యొక్క కృపా కటాక్షతో నేర్పరితనంతో కాన్సన్ట్రేషన్ ఎక్కువ కలిగి కానీ ప్రవర్తించినట్లయితే ఉత్తమమైన ఫలితాన్ని ఈ యొక్క విద్యార్థులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే గమనించినట్లయితే కర్మస్థానానికి కేతు వచ్చాడు కనుక కేతువు యొక్క పని ఏమిటంటే మోక్షకారకుడు కోర్టు వ్యవహారాల్లోనూ తగాదాల్లోనూ ఆస్తి పంపకాల్లోనూ ఏదైనా తగాదాలుంటే వాటిని సమసిపోయినట్టుగా చేస్తాడు. ఎందుకంటే అతను ఇప్పుడు 10 ఇంట్లో ఉన్నాడు, 15 కేంద్రస్థానం అయింది, 11 ఇంట్లో కుజుడు ఉన్నాడు. కాదు మీ మేష రాశ్యాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు ఇల్లు కడతారు, గృహానికి కావలసినటువంటి డెకరేషన్ చేసుకుంటారు, అంటే ఎలివేషన్ వర్క్ చేయడం గానీ అలాగే కొత్తగా ఇల్లు కొనడం గానీ లేదా నూతనంగా భూమిని కొనడం గానీ ఒక విధమైనటువంటి ఇంటికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కలగడానికి లాభస్థానంలో కుజుడు అమరడం వల్ల మంచి ఫలితాలు కలుగుతా ఉన్నాయి. వీటన్నింటినీ నేను ఒక మేషరాశికి డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీకు మీ వ్యక్తిగతంగా మీ రాశి చక్రం గురించి తెలుసుకుని మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే సంవత్సరానికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలంటే మా యొక్క ఫోన్ నెంబర్ కి మీరు కన్సల్ట్ అయ్యి తగినటువంటి ఫీజుతో సంప్రదించగలరు. మా యొక్క జ్యోతిష పరిజ్ఞానాన్ని పంచుకుని ఉన్నత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క మేషరాశిలో దాదాపు 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ 6 గ్రహాల అనుకూలతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే అష్టమంలో గాని అలాగే శత్రుత్వంలో రాహు ఉండటం వల్ల, రాహువు కుజుని చూడటం వల్ల సోదరి సోదరుల మధ్య అవగాహన శక్తి తగ్గుతుంది. మీ మాతృకు సంబంధించినటువంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. వెంటనే ఆరోగ్యానికి కావలసినటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్లి చికిత్స చేయించండి. ఈ విధమైనటువంటి పరిశీలన తీసుకున్న తర్వాత రాహు యొక్క దోషం ఎక్కువగా ఉంది, అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు కలవడం గురువుతో అది కూడా మంచి ఫలితాలు ఇవ్వటం లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మహామంత్రాన్ని ఈ మాసం అంతా మేషరాశి వారు కానీ
ధ్యానం చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అదేమిటంటే ఓం భ్రాం భ్రీం భ్రోం స్వరం సహా రాహవే నమః అనే మహామంత్రాన్ని ప్రతి నిత్యము 108 సార్లు జపించండి, మంచి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మేషరాశి తదుపరి వృషభ రాశి గురించి చెప్పబోతున్నాను. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు డిసెంబర్ 2018 వరకు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఇప్పుడు చర్చించబోతారు. వృషభ రాశి అధిపతి శుక్ర భగవానుడు అవుతాడండి. అయితే ఈ యొక్క మాసంలో వృషభ రాశి వారికి దాదాపు 9 గ్రహాల్లో 5 గ్రహాలు చాలా చక్కగా అనుకూలించబోతున్నాయి. పైపెచ్చు వీరికి 7, 8, 9 తేదీల్లో కూడాను చంద్రాష్టమం జరుగుతుంది, కనుక కొద్దిగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. వీరికి అదృష్ట అంకెలు ఏమిటంటే 1, 7, 8, 9గా చెప్పొచ్చు. ఈ వృషభ రాశికి 3వ ఇంట రాహు అమరాడు. 6వ ఇంట షట్క్షేత్రంలో శుక్ర భగవానుడు, 7వ ఇంట గురువు రవి బుధులు, 8వ ఇంట శని భగవానుడు, 9వ ఇంట కేతు భగవానుడు, 10వ ఇంట కుజ భగవానుడు అమరి చక్కగా 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈ అనుకూలతను మనం గమనించినట్లయితే లాభస్థానాధిపతి అయినటువంటి గురువు మీ రాశిని చూస్తున్నాడండి 7వ ఇంటి నుంచి. అందువల్ల మీకు అన్ని విధాలుగా సక్సెస్ అనేది, విజయం అనేది కనబడుతుంది. అలాగే శుక్రుడు తులారాశిలో ఉండి, అంటే షట్క్షేత్రంలో ఉండి స్త్రీలకు అనుకూలమైనటువంటి మాసంగా అమరింది. వారు చేసే ఇంటీరియర్ వర్క్స్ ఏవైనా కానీ ఇంట్లో కూర్చొని చేసుకుంటుంటారు కొంతమంది పనులు, అల్లికలు కానీ, టైలరింగ్ చేయడం కానీ, అలాగే ఇంటీరియర్ వర్క్స్ డెకరేషన్ చేయడం కానీ ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. కొంతమంది ఇంట్లో మాసానికి ఒకసారి సిటీ పాటలు పాడుతుంటారు. ఇలాంటి వారి కూడాను ఈ యొక్క మాసము చాలా చక్కగా అమరిందని చెప్పొచ్చు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మీ రాశి నుండి చతుర్థాధిపతి అయినటువంటి రవి 7వ లో గురువుతో కలిశాడండి. అంటే కేంద్ర స్థానాధిపతి, 4వ కేంద్రానికి అధిపతి రవి కేంద్రమైనటువంటి కేంద్ర స్థానమైన 7లో కలిశాడు గురు భగవాన్తో. అందువల్ల ఈ యొక్క డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి 1వ వారము మినహా 2వ వారము, 3వ వారము, 4వ వారము చాలా బాగా విజయానికి కారకం అవుతుంది. అలాగే ఇక్కడ కుటుంబం ధన వాక్కాధిపతి అయినటువంటి బుధ భగవానుడు 7వ లో గురువుతో కలుస్తున్నాడు. అందువల్ల కుటుంబంలో వ్యాపార అభివృద్ధి కానీ లేకపోతే వారికి రావాల్సిన దిగుబడి, అంటే ఇక్కడ నుంచి జీవనోపాధి కలగాలి కదండి, వాళ్ళు ఏదో వృత్తి చేయాలి కదా, ఆ వృత్తిలో కొద్దిగా కుంటుపడుతుంది. కనుక ఈ 1వ వారం మినహా మిగిలిన వారాలన్నీ బాగున్నాయి. అంటే బుధుడు కూడా అనుకూలించిపోతున్నాడు. అయితే గురు భగవానుడు 7వ ఇంటి నుంచి మీ యొక్క వృషభ రాశిని చూస్తున్నాడు. మంచి ఉద్యోగ స్థానాన్ని మీరు పొందుతారు. మీరు ఇంతవరకు ఉద్యోగం లేదని అప్లికేషన్ వేసిన వారికి ఉద్యోగం ఎత్తుకుంటూ రాకపోతుంది, మీ యొక్క మాట నెగ్గబోతుందండి. అంటే చక్కటి మాట నేర్పుతో ముందుకు పోవడానికి అవకాశాలు కనపడుతుంది. అది కూడాను ఈ నెల 17వ తేదీ వరకు, అంటే తారీఖు వరకు రవి భగవానుడు గురువుతో ఉంటాడు. అందువల్ల ఉద్యోగ ప్రాప్తి అనేది కలగడానికి అవకాశం ఉన్నా కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే 17వ తర్వాత గురు భగవాను యొక్క కలయిక నుండి రవి విడిపోయి శని భగవాన్తో అష్టమంలో చేరబోతున్నాడు. అష్టమ శని పనికిరాదండి, ఆయకారుడు అతను, అది అష్టమంలో ఉన్నాడు. అంటే ఏంటి, లాభస్థానాధిపతి అయినటువంటి, అంటే కర్మస్థానాధిపతి అయినటువంటి, 10వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమంలో ఉండడం అంత మంచి ఫలితాలు ఇవ్వవు. మీరు ఉద్యోగం చేసే చోట్ల చాలా చక్కగా నైపుణ్యంగా ప్రవర్తించాలి, లేకపోతే పై అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది, ఉద్యోగాన్ని పీకేసే పరిస్థితి కూడా కలుగుతుంది. అలాగే కుజుడు కర్మస్థానంలో ఉండడం ఎంతో మంచి పని చేస్తుంది. ఎందుకంటే అతని భూమికి సంబంధించినటువంటి అధిపతి, మంగళకారకుడు, ఇంట్లో వివాహాది కార్యక్రమాలు సులభంగా జరుగుతాయి. ఇంతవరకు పెళ్లి కాని వాళ్ళకి ఇప్పుడు రాబోయే
ఒక విధమైనటువంటి మ్యారేజ్ లుక్స్ వల్ల సెలెక్ట్ అవుతారు. అంటే వివాహాది కార్యక్రమాలు, శుభకార్యాలు మంగళకారకుడు తన కుజుడు కనుక చేసి పెడతాడు. మీరు చేసే ఏ కర్మ అయినా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, కేతు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానం అంటే ఏమిటి? పితృస్థానం. మీ తండ్రికి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వెంటనే చికిత్స నిమిత్తము వైద్యుల్ని సంప్రదించాడు. అశ్రమంలో శనితో పాటు రవి కలుస్తాడు కనుక మీ ఇంట్లో తండ్రికి తన తల్లికి లేక కొడుకులకి కూతుర్లకి మధ్య గొడవ జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. రాహువు మూడో ఇంట్లో ఉండటం వల్ల సోదరి సోదరుల మధ్య తగాదాలు కలుగుతాయి. అలాగే రాహువు ఎనిమిదో ఇంటిని చూస్తున్నాడు. రాహుని ఎనిమిది లేనటువంటి కుజుని చూడటం వల్ల ఒక నోరు దగ్గర పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది చాకచక్యంగా తెలిస్తే తప్ప మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ కూడాను ఈ రాశిలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు వృషభ రాశి వారికి ఇంకా పూర్వకంగా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. తగిన తీసుతో మేము దానిన్నింటిని వివరించి దానికి కావాల్సిన నివారణను కూడా తెలియజేస్తాము. ఇక్కడ శని భగవాని కృపా కటాక్షను పరిపూర్ణంగా పొందాలి కనుక మీరు ఏం చేస్తారంటే, ఓం స్టాం స్టీం స్టోమ్ స్వరం సహా శనేశ్వరాయ నమః అనే మహామంత్రాన్ని 108 సార్లు రోజు ఈ వృషభ రాశి వారు చాంట్ చేస్తురండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు వృషభ రాశి తర్వాత మిథున రాశి గురించి చెప్పబోతున్నాను. December 1, 2018 సంవత్సరం నుండి December 31, 2018 వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాటి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా అద్భుతంగా ఉన్నాయా లేదా రుమారమిగా ఉన్నాయా సాదాసీదాగా ఉన్నాయా అనే విషయాలు ఇప్పుడు మనం గమనిస్తాం. ఈ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో బహు చక్కగా అద్భుతంగా అమరి ఉన్నాయండి. దాదాపు 9 గ్రహాల్లో 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మనం గమనించినట్లయితే ఈ యొక్క డిసెంబర్ మాసంలో 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ మిథున రాశి వారికి చంద్రాష్టం కనుక కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఆయన గురువు యొక్క అనుగ్రహము భగవంతుని కృపా కటాక్ష విషయంలో మీ పైన ఉన్నాయి కనుక, కులదైవం యొక్క అనుగ్రహం ఉంది కనుక భయపడవలసిన అవసరం లేదు. అయితే అలాగే మీ యొక్క అదృష్ట అంకెలను కూడా చూసినట్లయితే 4, 5, 8, 9 అంకెలు చాలా అదృష్టాన్ని తెచ్చే అంకెలుగా మీకు కనబడుతున్నాయి. మిథున రాశిని ఆ విధంగా చూసిన ధనుస్సు రాశిని, మీనరాశుల్ని కోణరాశులు అంటారు. ఇవి మన యొక్క హోరోస్కోప్ నందు రాశి చక్రం కోణాల్లో ఉంటాయి. అయితే మిథున రాశి సంబంధించినటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ధన వాక్ కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. అలాగే చూసినట్లయితే పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానంలో గురువు రవి బుధులు, సప్తమ స్థానంలో శని భగవానుడు, అలాగే అష్టమ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో కుజుడు ఇలా అమరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలని మిథున రాశికి ఇవ్వబోతున్నారు. ఎలాగా అంటే, ఇక్కడ మొదటి వారాన్ని గమనించినట్లయితే కొద్దిగా కఠినంగా ఉండొచ్చు. అంతే, అది ఎందుకంటే 6 ఇంట్లో ఉన్నటువంటి గురువు 12 ఇంటిని చూడటం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే ఖర్చు ఎక్కువ వేసేస్తుందండి. 1000 ఇంటిని చూస్తాడు కాబట్టి గురువు. గురువు దృష్టిని బట్టి ఆ రాశిలో ఉన్నటువంటి ఫలితాలని చక్కగా బేరీజు వేయచ్చండి. 6వ స్థానంలో గురువు ఉండి 12వ స్థానాన్ని చూడటం వల్ల, అంటే 1000 స్థానం కనుక మీకు ఎంత ఆదాయం అయితే వస్తుందో అంత ఖర్చు కాచుకొని ఉంటుంది ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారికి. అలాగే సప్తంలో శని భగవానుడు ఉన్నాడు, మీ రాశిని చూస్తున్నాడు నేరుగా. మీ రాశాధిపతి బుధుడు గురువుతో కలిసి షష్టంలో ఉన్నాడు. అంటే 6 అనేది రుణ రోగ స్థానాన్ని తెలియజేస్తుంది కాబట్టి గురువు ఉన్నాడు కాబట్టి కొద్దిగా తప్పించుకోగలిగారు, కానీ లేకపోతే మాత్రము మీరు
రుణాలతో బాధలు పడము, రోగాలతో అవస్థలు పడడం అనేది జరుగుతున్నాడు. ఇక్కడ ఇంకా గమనించవలసినటువంటి అవసరం ఏమిటంటే, సప్తమంలో శని భగవానుడు ఉండటం వల్ల అది కలత్ర స్థానం అవుతుంది. కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత రాహిత్యం అనేది ఏర్పడడానికి కించిత్ అవకాశం ఉంటుందండి. అలాగే కేతు అష్టమంలో ఉన్నాడు, పాపగ్రహాలు అష్టమంలో ఉండడం అంత మంచిది కాదండి. మూడింటి గాని, ఆరింటి గాని, పదకొండవింటి గాని పాపగ్రహాలు ఉంటే శుభమును కలిగిస్తాయని జ్యోతిష్ శాస్త్రంలో శ్లోకపూరితంగా కూడా ఉందండి. అష్టమ కేతు పనికిరాడు. కేతువు ఏం చేస్తాడంటే కోర్టు వ్యవహారాల్లోనూ పోలీస్ స్టేషన్ కేసులను ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఈ యొక్క మిథున రాశికి సంబంధించిన వారు ఎవరైనా ఉండి వారు కోర్టు కేసుల్లో చిగురుకొని ఉంటే ఈ డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా కోర్టు వ్యవహారంలోకి వెళ్లకుండా వాయిదా తీసుకుని ప్రయత్నిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పొచ్చండి. అలాగే భాగ్యస్థానంలో కూర్చుడున్నాడు, భాగ్యస్థానం పితృకారకం అవుతుంది, కులదేవత శాపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది, పితృశాపాలు ఉంటాయి. కనుక మీరు చక్కగా అమావాస్య రోజున పితృతర్పణాలు వదలడం కానీ కర్మకు సంబంధించినటువంటి వాటిని చేయడం కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యస్థానంలో కుదురడం వల్ల విధంగా ఇంటి నిర్మాణానికి కావాల్సిన లోన్లు శాంక్షన్ అవుతాయి. మీకు ఇంటి నిర్మాణానికి ఆలోచనలు దోహదపరుస్తాయి. అలాగే ఆదాయము కలిగి ఇంట్లో శుభమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది. బుధుడు శశములో ఉన్నాడు, అది రాశ్యాధిపతి అయినాడు. కనుక ఇక్కడ రవి ఎప్పుడైతే 17వ తారీఖు గురువు నుండి విడి ధనుసులో ఉన్న శనీశ్వరుని భగవానుతో సప్తమలోకి చేరినప్పుడు ఆ ఇంటిలో ఒక విధమైనటువంటి అవకతవకలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో పెద్దవారి యొక్క ప్రయత్నం కంటే చిన్నపిల్లల యొక్క ప్రయత్నం ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అయినా కానీ కొద్ది ఓపికగా వెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. కమ్యూనికేషన్స్, అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి విద్యార్థులు చేసే కోర్సుల్లో కూడా ఉన్నత స్థితికి రావడానికి ఇక్కడ పంచమ స్థానాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీకు అన్ని విధాలుగా రాణిస్తుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే స్త్రీలకి అనుకూలమైనటువంటి కాలము ఈ మాసం అంతా అని చెప్పొచ్చు. ఈ విధంగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు కుటుంబ ధన వాక్ స్థానాధిపతి రాహు ఉన్నాడు. కనుక ఒక విధంగా మీ కుటుంబం అంతా మాయలో పడి ఎవరైనా మీకు మంచి మాటలు చెప్తే పొగిడితే పెద్ద స్థాయికి వెళ్ళిపోయి వారు ఏదైనా ఇచ్చేయడము మోసపోవడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీరు గొప్పవాళ్ళు, మీరేమైనా చేయగలరు, మీకు ఉన్నతమైన గుణాలు ఉంటాయి, మీరు అలాంటి వారు ఇలాంటి వారు మాకు ఇది ఇవ్వండి అంటే చక్కగా ఇచ్చేసారనుకోండి, తిరిగి రాదండి. ఇది గమనించవలసిన పరిస్థితి మీకు ఉంది. లేకపోతే చేజాతుల మీ వస్తువుని లేకపోతే మీ ముక్కుపుల్లు కానీ ముక్కుపుల్లు వదినా రేపు నేను పెళ్లికి వేస్తాను తర్వాత ఇస్తా అంటే ఆ ముక్కుపుల్లు పోతుందండి. లేదా ఏదైనా ఆభరణం అడుగుతారు, అక్క మాకు పెళ్లి కుదిరింది బయటకు వెళ్తున్నాము, ఒకసారి మీ ఆభరణాలు ఇవి వేసుకుని తిరిగి ఇచ్చేస్తామని అడిగితే ఇచ్చేసారనుకోండి, అది అక్కడికే పోయినట్టండి. ఇవన్నీ గమనించాలి. ఇది మాయా లోకంలోకి వెళ్తారు మీరు కుటుంబ స్థానంలో రావు ఉండడం వల్ల. డబ్బు నష్టం అవుతుంది, మీకున్నటువంటి ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటారు. కనుక కొద్దిగా మెలకువతో వెలిగినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇప్పుడు బుధుని యొక్క కృపా కటాక్షం పరిపూర్ణంగా పొందాలంటే ఓం బ్రాం బ్రీం బ్రోం సనం సహా బుధాయ నమః అనే మహామంత్రాన్ని చాంట్ చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఇప్పుడు మిథునం తర్వాత కర్కాటక రాశి గురించి తెలియజేయబోతున్నామండి. December 1, 2018 నుండి December 31, 2018 వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాల్ని మనం పరిశీలించినట్లయితే ఉన్నటువంటి 9 గ్రహాల్లో కూడాను 6 గ్రహాలు కర్ణాటక రాశి వారికి బహు చక్కగా అనుకూలిస్తున్నాయి. ఇక్కడ పరిశీలించవలసిన విషయం ఏమిటంటే 12, 13, 14వ తారీఖులో ఈ డిసెంబర్ మాసం నందు కర్ణాటక రాశి వారికి చంద్రాష్టం జరుగుతుంది. కనుక కొద్ది జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 1, 5, 6, 9 అనే అంకెలు ఈ కర్ణాటక రాశి వారికి అదృష్ట అంకెలుగా అమరుతున్నాయి. ఈ అంకెల్ని ఉపయోగించుకుని ఈ మాసంలో మీరు
అనేకమైన ఉత్తమ ఫలితాలు కూడా పొందవచ్చండి. ఇప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వారు ఏ విధమైన గ్రహస్థితిని ఈ మాసములో కలిగి ఉన్నారో చూద్దాం. అదేంటంటే కర్కాటక రాశికి ఇప్పుడు రాహు ఉన్నాడండి. అక్కడ నుండి చూసినట్లయితే నాలుగవ స్థానంలో శుక్ర భగవానుడు, ఐదవ స్థానంలో గురువు, రవి బుధునితో కలిసి ఉన్నారు, శని భగవానుడు ఆరింటి ఉన్నాడు, ఏడింట కేతువు, ఎనిమిదింట కుజుడున్నాడు. ఇది ఈ కర్కాటక రాశికి డిసెంబర్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులండి. ఇప్పుడు పరిశీలనలోకి వచ్చినట్లయితే రాహు ఒకటిలో ఉండి సమసప్తమ స్థానమైనటువంటి ఏడులో కేతువును చూస్తున్నాడు, అలాగే కేతువు కూడాను తమ యొక్క సమసప్తమ స్థానమైనటువంటి ఏడులో రాహువును చూడటము మంచిదండి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మనకున్నటువంటి గ్రహాలన్నీ కూడాను మయూర బంధములోను మరియు నాగబంధములో ఉండటం వల్ల ఒక విధంగా మీకు అనేకమైన చిక్కులు ఈ కర్కాటక రాశి వారికి వచ్చే అవకాశము ఈ మాసములో గోచరమవుతూ ఉన్నాయి. ఎలాగంటే షష్టమ స్థానంలో మనం గమనించినట్లయితే ఆరవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఆరవ ద్వాదశ భావాన్ని రుణరోగ స్థానం అని చెప్పడం జరుగుతుంది. అంటే రుణరోగ స్థానానికి రవి ఈ నెల 17వ తారీఖు వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో కుటుంబ సమేతంగా అందరూ అనారోగ్యానికి గురయ్యే అవకాశం అనేది కనబడుతుంది. మీరు ఈ యొక్క సమయంలో ఈ కాలంలో మీరు దాన్ని అప్పు కానీ చేస్తే తిరిగి దాన్ని తీర్చలేరు. వడ్డీలు కట్టుకోవడానికి మీ జీవితం సరిపోతుంది. ఎందుకంటే శని భగవానుడు అలా రుణరోగ స్థానంలో ఉన్నాడు. రోగం వస్తుంది, రుణం తీర్చలేరు, ఖర్చులు అవుతాయి, ఉన్న ఫలంగా ఏదో ఒక రోగానికి గురి అవుతారు. అలాగే పంచమంలో ఇక్కడ కుటుంబ ధన వాక్స్థానాధిపతి అయినటువంటి రవి గురువుతో మాస ప్రారంభంలో కలిశాడు. అలాగే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి బుధుడు అంటే ద్వితీయ స్థానాధిపతి కూడాను పంచమంలో కలిశాడు. ఒక విధంగా మంచి ఫలితాలు వస్తాయి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలుగా రాణించడానికి అవకాశం కూడా కనబడుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అయితే ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి శని ఇక్కడ షష్టిములో ఉన్నాడు కనుక ఒక విధంగా చెప్పాలంటే ఆరింటి ఎనిమిది అధిపతి ఆరింట్లో ఉన్నంత శుభశేష్కరం కాదు. కానీ గురు యొక్క సంచారం అనేది ఈ నెల చివరి భాగంలో ఎనిమిదే అధిపతి అయినటువంటి ఎనిమిదింటున్నటువంటి కుజ భగవానుడు భాగ్యస్థానానికి సంచారం చేయబోతున్నాడు కనుక గురు యొక్క దృష్టి తన షట్క్షేత్రమైనటువంటి మీనరాశిలో ఉన్నటువంటి కుజుడి మీద పడుతుంది. కాబట్టి ఒక శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటిగా సెకండ్ హాఫ్ అంటే డిసెంబర్ కి సగభాగం రెండవ భాగము మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది అని కూడా చెప్పొచ్చండి. అయితే ఈ సమయంలో ఈ యొక్క నెల చివరి భాగం వరకు చూసినట్లయితే రాహు యొక్క దృష్టి ఎనిమిదింటి అయినటువంటి ఎవరు కుజుని మీద ఉండటం వల్ల సోదరి సోదరుల మధ్య అవగాహన శక్తి తగ్గుతుంది, గొడవలు పడతారు, ఆస్తి తగాదాలు రావడానికి అవకాశం ఉంటుంది, ఒకరు ఎక్కువ ఒక తక్కువని కొట్టుకునే అవకాశం కూడా కనబడుతుందండి. అలాగే షష్టమాధిపతి అయినటువంటి అంటే షష్టములో ఉన్నటువంటి శని భగవానుడు తన మూడవ దృష్టితో కుజుని చూడడం వల్ల ఒక విధంగా కర్మకారకుడు కనుక మీరు చేసే వృత్తిలో చిన్న 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 వృత్తులు ఉంటాయి కదండి, అలాగా అంగిడి పెట్టుకోవడము, ఇడ్లీ వేసుకోవడము, లేదా బజార్లో చిన్న చిన్న కొట్లు పెట్టుకునే వారికి మంచి కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే రాహుని పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు తన యొక్క తొమ్మిదవ దృష్టితో చూస్తున్నాడు కనుక అక్కడ ఉన్నటువంటి ఇంటికి అంటే రాహు స్థానాన్ని చూస్తున్నాడు కనుక తొమ్మిదవ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొద్దిగా మంచి జరిగే అవకాశం కనబడుతుందండి. ఇవన్నీ కూడా మనం పరిశీలన తీసుకుంటే మీరు చేసే వృత్తిలోను వ్యాపారంలోను ఉద్యోగంలోను అవకతవకలు ఉన్నా గానీ గురువు అనుగ్రహంతో ముందుకు రావడానికి అవకాశం మాత్రం కనబడుతుంది. బుధుని కృపాకటాక్ష వీక్షణలతో విద్యార్థులు ఉత్తమ స్థానానికి వెళ్ళడానికి
ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల వారు అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయండి. అందుకని ఇక్కడ కేతు యొక్క స్థితి సప్తమలో ఉంది. ఎప్పుడైతే కేతు సప్తమలో ఉంటాడో మీ రాశి చక్రంలో కానీ మీ జన్మరాశిలో కానీ గమనించండి, కేతు కానీ సప్తమం అంటే కలత్రంలో ఉంటే భార్యాభర్తల వియోగం ఉంటుంది. భార్య ఒక చోట భర్త ఒక చోట గడపడానికి అవకాశం ఉంటుంది. అది వ్యాపార రీత్యా కావచ్చు, లేదా ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదా వృత్తి రీత్యా కావచ్చు, లేకపోతే మీ మధ్యలో వచ్చినటువంటి ఈగో వల్ల కావచ్చు. దుర్దరంగా ఎడబడంగా ఉంటారు, అంటే ఎడముఖం పెడముఖం అంటారు చూడండి, ఆ విధంగా దుర్దరంగా ఉండే అవకాశాలు కూడా కనబడతాయి. కనుక కేతు కృపా కటాక్షం పొందడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు అన్యోన్యత ఉంటుంది. పిల్లల యొక్క చదువు సంధ్యల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. అంటే ఏంటి, ఆ పిల్లలు మేము చదువుతున్నాం అనేసి యాక్షన్ చేస్తూ వేరే విషయాల పట్ల శ్రద్ధ చూపుతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అని సెల్ ఫోన్స్ అయినటు వల్ల ఆ పిల్లలు ఏమి చదువుతున్నారో, ఏం ఫోటో తీస్తున్నారో, ఎవరి గురించి భూత్ సినిమాలు చూస్తున్నారా, ఇంకొక సినిమా చూస్తున్నారా, ఈ పాటలు వింటున్నారా తెలియని పరిస్థితిలో ఉంటారు. ఒక ఇంట్లో అందరూ ఉంటే వారి మధ్యలో కమ్యూనికేషన్ దెబ్బతింటా ఉంది. అందరూ ఈ సెల్ ఫోన్ పెట్టుకుని అందరూ చూసుకుంటా ఉంటారు, ఏమి వారి మధ్యలో ప్రేమాద రాగాలు పలకరింపులు కూడా ఉండటం లేదండి. ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశిలో కనబడుతుంది. కనుక కొద్దిగా జాగ్రత్త పడి పిల్లల యొక్క చదువు ఏ విధంగా కొనసాగుతుందని కొద్దిసేపు సమయాన్ని కేటాయించి శ్రద్ధ వహించగలిగితే మీ పిల్లలు మంచి దారిలో వెళ్తున్నారా, లేదా చెడు దారిలో వెళ్తున్నారా, మంచిగా ఆలోచిస్తున్నారా, లేదా చెడు సావాసాలు చేస్తున్నారా విషయాలు తెలుసుకోగలరు. అందుకని కేతు యొక్క మంత్రాన్ని తెలియజేస్తున్నాను, చక్కగా రాసుకోండి. ఓ ప్రాం ప్రీం ప్రోం సోనం సహ కేతువే నమః స్వాహ. అందుకని ముఖ్యంగా గణపతిని కూడా ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కన్యారాశి గురించి మునుపు మనము సింహరాశి గురించి తెలియజేస్తానండి. అంటే కన్యారాశి సింహరాశి తర్వాత వస్తుంది, దాని గురించి తదుపరి తెలియజేస్తాను. ఇప్పుడు సింహరాశి గురించి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తానండి. సింహరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క మీరందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతారు, అసలు ఈ సింహరాశికి December 1, 2018 నుంచి December 31, 2018 వరకు ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుందని కానీ పరిశీలించినట్లయితే ఉన్నటువంటి 9 గ్రహాల్లో 5 గ్రహాలు చాలా చక్కగా అనుకూలిస్తున్నాయండి సింహరాశి వారికి. అంతేకాకుండా ఇక్కడ గమనించినట్లయితే వీరికి అదృష్ట అంకెలుగా 1, 5, 7, 9 అంకెలు అమరుతున్నాయి. బహు చక్కగా వీటిని ఉపయోగించుకుంటే ఉత్తమ స్థాయికి రావచ్చు. 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ డిసెంబర్ మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి చంద్రాష్టం జరగబోతుంది. కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంతాలకి వెళ్లేవారు, వాహనంలో ప్రయాణం చేసేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెన్షన్ లేకుండా వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఏదో ఆలోచిస్తూ స్కూటర్ నడపడమో, లేదా అనారోగ్య పరిస్థితుల్లో మీరు వాహనం నడపడం వల్ల ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం కనబడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సింహరాశికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది అన్నట్లయితే, సింహ రాశ్యాధిపతి అయినటువంటి రవి చక్కగా గురువుతో కలిశాడు. ఇక్కడ వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికము సింహరాశికి 4వ స్థానం అవుతుంది. అంటే 4 ఇంట్లో గురువు, రవి, బుధుడు ఉన్నారు. 3 ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 5వ స్థానంలో శని భగవానుడు, 6వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. రాహువు వ్యయస్థానంలో ఉన్నాడు. ఇది ఈ సింహరాశి యొక్క గ్రహస్థితులు. చంద్రుడు తెలిసిందే మనకి మారుతూ ఉంటాడు. కనుక అక్కడ ఉన్నటువంటి చంద్రాష్టం గురించి నేను తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ఏమిటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు 5వ స్థానాధిపతి అయినటువంటి గురువుతో వృశ్చికంలో ఈ నెల 17వ తేదీ వరకు కలిసి ఉంటాడు. ఆ తదుపరి 17వ తేదీ నుండి 5వ స్థానంలోకి అడుగు పెట్టబోతాడు శని భగవానుడితో కలిసి. అలాగే గమనించినట్లయితే లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే ఇక్కడ కుటుంబ ధన వర్క్ స్థానాధిపతి అయినటువంటి బుధుడుగా చెప్పబడే
బుధ భగవానుడు రవితో కలిసి ఉండటం వల్ల కుటుంబంలో మంచి అభివృద్ధి అనేది కనబడుతుందండి. తెలివితేటలతో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, వ్యాపార అభివృద్ధి అనేది కొనసాగుతుంది, మీరు అనుకున్న రీతిలో ఆదాయాన్ని పొందగలుగుతారండి. అయితే గురువు రవి సత్వత్వం నుండి సప్తమ స్థానాన్ని చూడటం అనేది జరుగుతుంది, అంటే పదింటిని చూస్తున్నారు, అంటే నాలుగు నుండి పది అది వారికి సప్తమం అవుతుంది. అలాగే సింహరాశి వారికి కర్మస్థానం అవుతుందండి. ఎప్పుడైతే కర్మస్థానాన్ని రవి భగవానుడు గురు భగవానుడు చూస్తారో తప్పనిసరిగా ఉద్యోగం వచ్చి తీరుతుందండి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ఉద్యోగ ప్రాప్తిని ఈ మాసంలో సింహరాశి వారు పొందబోతున్నారు, అదృష్టాన్ని పొందబోతున్నారు, ఆదాయాన్ని పొందబోతున్నారు, ఆరోగ్యాన్ని పొందబోతున్నారు, సంతోషాన్ని పొందబోతున్నారు, చక్కటి ఫలితాలు ఈ యొక్క మాసంలో సగభాగం వరకు చక్కగా ఉంటారు. ఆ తదుపరి ఇక్కడ మనం గమనించినట్లయితే సప్తమంలో కుజుడున్నాడు కనుక మీ యొక్క రాశిని చూస్తున్నాడు, సింహరాశిని కుజుడు చూస్తున్నాడు. కుజుడు రవికి ఒక విధంగా చెప్పాలంటే మిత్రగ్రహమే, అంటే ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబము, భార్యాభర్తల మధ్య ఆరోగ్యవంతమైనటువంటి సత్సంబంధాలు కలగడానికి అవకాశం కనబడుతుంది. అలాగే చూసినట్లయితే శని భగవానుడు మూడవ స్థానంతో మూడవ దృష్టితో కుజుని చూడటం కూడా జరుగుతుంది. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే కర్మ చేసేంత వరకు పనులు జరుగుతుంటే మీకు ఆదాయం వస్తుంది. మీరు పనులు ఆపేశారు, మీరు చచ్చగా పడిపోయినారండి, మీరు నిద్రపోయినా రేపు చూద్దాం లే పని అనేసి జాప్యం చేశారనుకో, మీరు ఏం సాధించలేరండి. యాక్టివ్గా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. అయితే ఆరోగ్యకరంగా ఉండకుండా చేయడానికి గాను శత్రుత్వాన్ని పెంచడానికి గాను కేతువు ఎక్కడ చేరాడంటే ఆరించిలో చేరాడు. శత్రువులు మిమ్మల్ని చూస్తే భయపడతారండి. అయితే భయపడుతూ వారు వారి యొక్క సిబ్బందిని తయారు చేసుకుని మళ్ళీ ఏదో ఒక సమయంలో అటాక్ చేస్తారు, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఏం చేయాలంటే గురువారం పూట భైరవుని పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 17వ తారీఖు తర్వాత డిసెంబర్ నెలలో గురువుతో కలిసినటువంటి రవి భగవానుడు పంచమ స్థానానికి రాబోతున్నాడండి. అంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు పంచమంలో ఉన్నాడు, అలాగే 1వ స్థానాధిపతి అయినటువంటి రవి చతుర్థంలో ఉండి 17వ తారీఖున పంచమంలోకి రాబోతున్నాడు. పంచమం ఎవరిదంటే సంతాన స్థానం. మీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి ఎక్కువ కోపం ఉంటుంది ఈ యొక్క కాలంలో, అంటే ఈ మాసము సగభాగం నుంచి. అప్పుడు పెద్దవారైనట్టు మీరే సర్దుకుపోవాలి. మీరు ఓవర్గా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడము, చదువు 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 అని చెప్పడము, చదవకపోతే గుంజీలు తీపించడము, లేకపోతే అన్నం పెట్టకుండా పోవడము, లేకపోతే రూమ్ లో వేసి బీగాలు వేసేయడము, ఇలాంటివన్నీ చేసినారంటే మీరు పిల్లలు నష్టపోయే అవకాశం ఉంటుంది. మీరే సర్దుకుపోవాలి ఈ సమయంలో. ఎందుకంటే శని భగవానుడు శత్రువుగా రవికి ప్రార్థించాడు 5వ ఇంట్లో. అంటే ఇక్కడ వివాహాల్లో కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటుంటారు కొంతమంది. మొదటి చాలా ప్రేమగా చాలా అనురాగంతో ఉన్నటువంటి వారు విడిపోయి ఎడమకు పెడమకు ఉండడానికి కూడా అవకాశం ఈ మాసంలో ఉంది. అందువల్ల మీ మధ్యలో సామరస్యము తగ్గకుండా పూర్వపు ప్రేమానురాగాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చూసుకుంటే మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 12వ ఇంటిలో రాహు ఉన్నాడు. వేయంలో రాహు ఉండడము ఒక విధంగా నిద్రాలను చేస్తుంది, పగటి పూట బాగా నిద్రపోవడము, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి కానీ రేపు పోతాను అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మీ చేయి చేతుల జారవించుకోవడం జరుగుతుంది. శని భగవానుడు గాని రాహు భగవానుడు గాని వేయంలో ఉంటే తప్పనిసరిగా కోర్టు వ్యవహారాల్లో గాని పోలీస్ స్టేషన్లకు గాని మీకు వల్ల కాకపోయినా గాని ఇతరుల వల్ల గాని మీరు వెళ్ళి అక్కడ హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయండి. అంటే ఇప్పుడు రాహు మనకి వేయంలో ఉండడం అంత మంచిది కాదు. అలాగే ఇక్కడ శని భగవానుడు పంచమంలో ఉన్నప్పటికీ ఒక విధంగా కొన్ని మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఎప్పుడైతే రవితో కలుస్తాడో అప్పుడు ఆ ఇంట్లో ఉన్నట్టు బిడ్డలకి తర్వాత తండ్రికి మధ్యలో గొడవలు పెట్టడము, డామినేషన్ చేయడము ఇలా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు. శుక్ర భగవానుడు 3వ స్థానంలో ఉంటూ వీరే దైవస్థానాలను కలిగి ఉన్నాడు కనుక కుటుంబంలో ఉన్నటువంటి సోదరులు స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి మంచి విలువైనటువంటి విధానంలో ముందుకెళ్తారు, వాళ్ళు చెప్పిందల్లా జరుగుతుందండి. అందువల్ల స్త్రీలకి మీ ఇంట్లో ఉన్న సోదరికి మీరు ఒక విధంగా సహకరించి మంచి మాటల్లో వాళ్ళకి మంచి బుద్ధిమద్దలు చెప్పి
ఈ దారిలో వెళ్తే మంచిది నాయన అని చెప్తే వారు మంచిగా వింటారు. స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉంది. కనుక ఈ రోజు ఈ యొక్క వారం అంతా కూడాను, ఈ యొక్క మాసం అంతా కూడాను స్త్రీలతో పగలు పెట్టుకోకండి. ప్రేమ వ్యవహారాల్లో పగలు పెంచుకోకండి. కోసుకోవడము లేకపోతే ఆత్మహత్యల వైపు ప్రయాణం చేసే ఆలోచనలు మానుకోండి. మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శుక్రుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలనుకుంటే ఓం ద్రాం ద్రీం ద్రోం స్వనం సహా శుక్రాయ నమః లేదా భార్గవాయ నమః అని పూజించండి, జపించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి కన్యారాశి గురించి తెలియజేయబోతున్నానండి. December 1, 2018 నుండి December 31, 2018 వరకు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఇప్పుడు చర్చించబోతున్నానండి. చూడండి, కన్యారాశిలో చంద్రుడున్నాడు అవుతున్నాడు. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ చంద్రాష్టమం ఉంది. కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కానీ, మాట తీరు విషయంలో కానీ, ఒకరికి మాట ఇచ్చే విషయంలో కానీ, అలాగే ముందు నిలబడే విషయం, మధ్యవర్తిగా ఉండే విషయంలో కానీ, అలాగే వాహనం నడిపే సమయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనం గమనించినట్లయితే 1, 5, 8, 9 అంకెలు అదృష్ట అంకెలుగా ఈ యొక్క కన్యారాశి వారికి అమరుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఉన్నటువంటి 9 గ్రహాల్లో కూడాను 3 గ్రహాలు మాత్రమే వీరికి ఈ యొక్క మాసం అంతా అనుకూలంగా ఉంది. కనుక చాలా జాగ్రత్త వహించవలసినటువంటి కాలం అని చెప్పొచ్చండి ఈ కన్యారాశి వారికి. ఎలా ఉంటుంది కన్యారాశి వారికి అంటే, ఇక్కడ కుటుంబ స్థానము, వాక్స్థానమైనటువంటి, ధనస్థానమైనటువంటి రెండింటిలో శుక్రభగవానుడు అమరి ఉన్నాడు. అలాగే దైవ వీరస్థానమైనటువంటి 3వ ఇంట్లో, సోదర స్థానమైనటువంటి 3వ ఇంట్లో గురువు, రవి, బుధులు అమరి ఉన్నారు. అలాగే మాతృస్థానమైనటువంటి 4 ఇంట్లో శని భగవానుడు, సంతాన స్థానమైనటువంటి 5వ ఇంట్లో కేతువు, అలాగే రుణభోగ స్థానమైనటువంటి 6ఇంట్లో కుజ భగవానుడు. అలాగే చూసినట్లయితే మనము లాభస్థానంలో రాహు ఉన్నాడు 11వ ఇంట్లో. ఇది ఈ యొక్క కన్యారాశికి ఉన్నటువంటి గ్రహస్థితులే. అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధ భగవానుడు, దైవ వీరస్థానంలో ఉన్నటువంటి గురువుతో కలుస్తున్నాడు. కనుక ఇక్కడ ఫారిన్కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి ఈ మాసంలో. విద్యార్థులు కానీ లేదా ఉద్యోగ రీత్యా కానీ ఫారిన్కి వెళ్ళడానికి ఈ యొక్క కన్యారాశి వారికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే రవి గురువు కలుసుకుని చక్కగా వారి 7వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది. అది 10వ స్థానం అవుతుంది అక్కడ నుంచి చూసినట్లయితే. అయితే ఇక్కడ శుక్ర భగవానుడు తన యొక్క ధన వాక్స్థానంలో నుంచి తన స్వక్షేత్రమైన వృషభాన్ని చూస్తున్నాడు. కాబట్టి అక్కడ కూడా మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక చూసినట్లయితే రాశ్యాధిపతి, కన్యకి రాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడి స్థానం నుంచి 7వ స్థానము గురువు అవుతుందండి. ఎప్పుడు మంచి పరిస్థితి కలుగుతుందంటే, ఈ యొక్క మాసం శిబరి భాగంలో కుజ భగవానుడు సప్తమం నుంచి అష్టమంలోకి వెళ్తాడు, అంటే మీనంలోకి వెళ్తాడు. అప్పుడు గురువు కుజుని చూస్తాడు. అలా చూడడం వల్ల గురు మంగళ యోగం కనబడుతుంది. ఈ యొక్క కన్యారాశి వారికి వివాహం కాకుండా ఉంటే వివాహం అయ్యే యోగం అనేది కనబడుతుంది ఈ చివరి మాసంలో, అంటే మాసం యొక్క చివరి భాగంలో. అలాగే చతుర్థ స్థానంలో మనకున్నటువంటి షష్ఠమ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు ఉన్నాడు. అలాగే గమనించినట్లయితే ఇప్పుడు వ్యయస్థానాధిపతి అయినటువంటి రవి గురువుతో కలిసి ఈ మాసము 14, 15వ తేదీ వరకు ఉండి ఆ తదుపరి శని భగవానుతో కలుస్తున్నాడండి, అంటే చతుర్థంలో కలుస్తున్నాడు. అందువల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొద్ది శ్రద్ధ తీసుకోండి.
అంటే ఈ మాసం రెండవ భాగంలో అంటే 17వ తేదీ తర్వాత మీ ఇంట్లో ఎవరికైనా ఒకరికి కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుందండి. తప్పదు. అందుకని నేను ఎందుకు ముందు చెప్తున్నానంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డివైస్ ఏవైనా కానీ లూజ్ కనెక్ట్ గా ఉంటే దాన్ని ముందుగానే ఈ మొదటి వారంలోనే ఎలక్ట్రీషియన్ పిలిపించి కొద్దిగా టైట్ చేపించుకోండి, చెక్ చేపించుకోండి, టెస్టులు పెట్టి. ఎందుకంటే అవకాశం కనబడుతుంది, ఆరోగ్యం దెబ్బతినడానికి ఒక షార్ట్ ట్రీట్మెంట్ అనేది కనబడుతుంది అని చెప్తుంది. కమ్యూనికేషన్ లో కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బుధ భగవానుడు రాశాధిపతి అయినాడు, మరియు అతను 18 చూస్తున్నాడు. అక్కడ నుంచి ఎక్కడి నుంచి ఆయన 3వ స్థానం నుంచి. అందుకని ఒక విధంగా వృత్తిలో గాని వ్యాపారంలో గాని అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని యొక్క దుష్టశక్తుల ప్రభావము మీ మీద కనబడి మీ స్నేహితుల యొక్క అననుకూలత వలన మీరు వెళ్లే దారి నుండి మరల్చి వేరే దారికి తీసుకొచ్చేస్తారు. అందువల్ల మీకు వచ్చిన అవకాశం దగ్గరకు వచ్చి నెక్కత్తు మూమెంట్ లో క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ కన్యారాశి వారికి ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా తోడు ఉంటేనే వారు ఏదైనా పని చేస్తారండి. తోడు లేదనుకోండి స్తబ్దంగా గుమ్మనైపోతారు. అలా కాకుండా ఇండివిజువల్ గా మీ అంతటా మీరే ఒక ఎయిమ్తో, ఒక ధ్యేయంతో, ఒక గోల్తో మీరు ఏమి సాధించాలనుకున్నారో ఆ సాధన వైపు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ గమనించినట్లయితే శశములో రుణరోగ స్థానంలో కుజుడున్నాడు, కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాగంటే రక్త సంబంధమైనటువంటి గాయాలు తగులుతాయి, రక్తం కారుతుంది. అందుకని మీరు ముందుగా ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు, వాహనాలు వెళ్ళేటప్పుడు కాను హెల్మెట్ ధరించండి. అంటే రక్త సంబంధమైనటువంటి రక్తము బయటపడే కనబడే విధంగా కుజుడు చేస్తాడు, రోగకారకుడుగా ఉన్నాడు. అక్కడ రుణాలు అయిపోతారు, అప్పు అయిపోతారు. అప్పు మాత్రం ఈ మాసం అంతా చేయకండి. ఒకవేళ తీసుకున్న అప్పుని చెల్లించే ప్రయత్నం చేయండి, వెంటనే తీరేదానికి అవకాశం ఉంటుంది. అంటే కుజుని అనుగ్రహం మీకు కలగాలి. అందుకని ఈ మంత్రాన్ని చాంట్ చేయండి. ఓం క్రాం క్రీం క్రోం స్వనం సహ కుజాయ నమః అని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు తదుపరి కన్యారాశి తర్వాత తులారాశి గురించి తెలియజేయబోతున్నానండి. December 1, 2018 నుండి December 31, 2018 వరకు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ మాసం అంతా కూడాను వీరి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా వారికి అనుకూలించబోతున్నాయంటే ఉన్నటువంటి 9 గ్రహాల్లో కూడాను 2 గ్రహాలు మాత్రమే వీరికి అనుకూలించబోతున్నాయంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనుకుంటాం మీకు. ఇది నిజమండి. అంటే కొద్దిగా వీరి యొక్క పరిస్థితికి దారుణంగా ఉండబోతుందా అంటే ఒక విధంగా చెప్పాలంటే మైనస్ అండి. దానికి ఏమి నివారణ చేసుకోవాలనే విషయం నేను చివరిని తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తి అయ్యేంత వరకు కొద్దిగా చూస్తూ రండి. ఎందుకు అలా చెప్పానంటే ఇక్కడ మీకు అదృష్టాంకులు కూడా ఉన్నాయి, అవి కొద్దిగా ఉపయోగపడతాయి. 1, 2, 3, 8 అనే అంకెలు మీకు అదృష్ట అంకెలుగా అమరుతున్నాయి. ఇక్కడ తులారాశికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు తన యొక్క సక్షేత్రమైనటువంటి తులలోనే ఉంటున్నాడు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ మీకు. అంటే తులారాశి వారికి మరి వృషభ రాశి వారికి బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే శుక్రుడు కలత్రకారుడు అయినాడు. కలత్రం అంటే వివాహ సంబంధమైన విషయాల్లో గాని లే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో గాని కొద్దిగా అనుకూలమని చెప్పొచ్చండి. స్త్రీలకైతే బహు చక్కగా ఉంది ఈ మాసం అంతా కూడాను. టీవీ ఛానల్లో పనిచేసే యాంకర్లు గాని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ లో గాని, అలాగే చూసినట్లయితే యాంకర్లు గాని, మ్యూజిషియన్స్ గాని, కళాకారులందరికీ కూడాను ఈ మాసం అంతా కూడాను ఈ తులారాశి వారికి వృషభ రాశి వారికి బాగుంటుంది. అలాగే ధన వాక్కు కుటుంబ స్థానంలో గురువు రవి బుధులు అమరారు. అంటే లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఇక్కడ గురువుతో కలిశాడండి. అంటే 2వ స్థానంలో గురువు రవి బుధులు, 3వ స్థానంలో శని భగవానుడు, 4వ స్థానంలో కేతువు, 5వ స్థానంలో కుజ భగవానుడు అమరారు, 10వ స్థానంలో రాహు ఉన్నాడండి.
ఇక్కడ ఇది గమనించవలసిన విషయం ఏమిటంటే, ముఖ్యంగా షష్ఠీవాధిపతి అయినటువంటి గురువు, అలాగే లాభస్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి ఈ మాసము సగభాగం వరకు ఉంటారండి. అలాగే ఇక్కడ వ్యయస్థానాధిపతి, వ్యయస్థానము ఎవరు? కన్య. ఆ కన్యాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి ఉండడము అంత శ్రేయస్కరమేం కాదు, మంచి ఫలితాలు రావు. కాకపోతే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి, దాన్ని మెలకుగా తప్పించుకొని ముందుకెళ్తే అవకాశం ఉంటుంది, లేకపోతే కష్టం. ఎంత కలిసి వచ్చినా కానీ ఒకరికొకరి మధ్యలో కమ్యూనికేషన్ సరిగా ఉండవండి, అంటే నోరు దురుస్తుతనం ఉండటం వల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దైవ వీరస్థానమైనటువంటి మూడింట్లో శని భగవానుడు ఉన్నాడు, అంటే అది సోదర స్థానం అవుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది శని భగవానుడు తన మూడవ దృష్టితో కుజుని చూస్తున్నాడు ఆరో ఇంట్లో, అంటే మూడో ఇంటి గాని ఆరో ఇంటి గాని పాపగ్రహాలు ఉంటే ఒక విధంగా మంచి చేస్తాయని మాత్రమే చెప్పొచ్చు. అయితే ఈ మాసం 17 తర్వాత రవి భగవానుడు గురువు నుండి బయటకు వచ్చి చక్కగా మూడవ స్థానానికి వెళ్ళటం వల్ల ఆరోగ్యరీత్యా ఆ ఇంట్లో కుటుంబంలో అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి వెంట వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక పేదవాడు ఉంటాడు అనుకోండి, అతనికి జ్వరం వచ్చింది, అతనేమనుకుంటాడు ఈ జ్వరం తగ్గిపోతుందిలే ఇదేం చేస్తుంది అనేసి తీరిగ్గా ఉంటాడు. అదే ధనవంతుడిగా ఉన్నవాడు జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, 100 రూపాయలతో నయమైపోతుంది. అదే పేదవాడైన వాడు ఏం చేస్తాడంటే, ఈ యొక్క తులారాశివాడు, కొన్ని రోజులు చూద్దాంలే మళ్ళీ పోతే పోతుందిలే ఇదేం పెద్ద సమస్య కదా అనుకుంటాడు, అది టైఫాయిడ్గా మారుతుంది, మళ్ళీ ఒక నెల రోజులు పడకలో ఉండాల్సిన పరిస్థితి కలుగుతుంది, 100 రూపాయలతో పోయేది 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి ఈ యొక్క తులారాశి వారు కరెక్ట్ గా ఉంటారు. అందుకని ఎప్పుడు ఏది జరిగినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా మంచి ఉత్తమమైన లక్షణము. 4 గంటల కేతుడు ఉన్నాడు కనుక ఇది కోణస్థానం అవుతుంది, 4 మాతృస్థానం కనుక మాతృకు సంబంధించినటువంటి అనారోగ్యం చేస్తే వెంటనే చేపించుకోవాలి. ఎందుకంటే ఈ కేతువు మలము విసర్జించే ప్రదేశంలో నిక్షిప్తమైనటువంటి దేవత స్వరూపంగా చెప్పడం జరుగుతుంది కనుక గుధ సంబంధమైనటువంటివి, మొలల సంబంధమైన వ్యాధులు రావడానికి మీ తల్లికి కానీ లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మలబద్ధకం ఉన్నట్లయితే వెంటనే దానికి తగినట్టు చికిత్స చేయించుకోండి. ఇక్కడ అలాగే 5 ఇంట్లో చూసినట్లయితే కుజ భగవానుడు ఉన్నాడు. ఆ కుజ భగవాను యొక్క కృపా కటాక్షణ పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి పంచమానికి వివాహ స్థానంగా, అంటే ప్రేమ వివాహ స్థానంగా చెప్పొచ్చు, పూర్వపుణ్యఫల స్థానంగా చెప్పొచ్చు, అలాగే సంతాన స్థానంగా చెప్పొచ్చు. కాబట్టి సంతానం పట్ల కొద్ది శ్రద్ధ తీసుకోండి. వారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ట్యూషన్కి వెళ్ళి అని చెప్పి సినిమాకి వెళ్తున్నారా లేదా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారా, ఆ విషయాలన్నీ గమనించండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను మనం ఉన్నటువంటి బిజీ లైఫ్ లో ఎవరెవరి పని వాళ్ళు ఒత్తిడితో ఉండటం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే 15 అధిపతి కర్మస్థానాధిపతి రాకపోయినాడు కాబట్టి మీ కర్మలు కొద్దిగా మెలకు ఉండండి, లేకపోతే పక్కన వాళ్ళకి మీ యొక్క క్రెడిట్ అంతా వెళ్తుంది. మీరు శ్రమ పడుతుంటారు మీ యొక్క ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ, ఆ మెలకుల్ని మెల్లగా మీ దగ్గర ఉన్నట్టు తెలుసుకుని వెంటనే వారు ప్రారంభించేస్తారు, ద్రోహం చేస్తారు. అందువల్ల చక్కగా గమనించండి, రాహువుని గురు భగవానుడు 9వ దృష్టితో చూస్తున్నాడు కనుక కొద్దిగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అంతేగాని లేకపోతే గురుచండాల యోగం వస్తుంది, మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్పినట్టు వినరండి, మీ ద్వారణ మీదే అంతా మునిగిపోయిన తర్వాత అయ్యో నేను అలా చేస్తుంటే బాగున్నే, నిన్నగా ఇలా ఈ దారిలో వెళ్ళానే, నేను అనుకోకుండా ఇలాగా అయిపోయినా నేను బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఏమిటి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకమైతుంది. అందుకని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారండి. ముందుగా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఏం పోయింది అంటే శుక్రుని యొక్క అనుగుణం బాగుందండి, రాజకీయాల్లో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది, పదవులు వస్తాయి, మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే లాభస్థానాధిపతి అయినటువంటి రవి బుధుడితో కలిసి అస్తంగతుడైనాడు, గురువుతో కలిశాడు కాబట్టి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మొదటి సగభాగం మాసంలో. తర్వాత కొద్ది కఠినంగా ఉన్నప్పటికీ గురు కృపా కటాక్షం వల్ల కుజును పంచమ స్థానంలో ఉండటం వల్ల అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కనబడుతుంది కనుక మీరేం భయపడవలసిన అవసరం లేదు. అందుకని
రవి ఏమిలో ఉన్నాడు కనుక ఆరోగ్యంలో కొద్దిగా జాగ్రత్త పడవలసిన అవసరం ఏర్పడుతుంది. శని రవిల కలయిక అంత గొప్ప మంచి పనిని చేయదండి. అంటే అలాగని భయపడవలసిన అవసరం లేదు. కమ్యూనికేషన్ కి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు దృష్టిని కలిగి ఉన్నాడు కనుక ఒక విధంగా చెప్పాలంటే బుద్ధి బలంతో మీరు ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక రవిని గురించి నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను, దాన్ని రాసుకోండి, దాన్ని ఛాంట్ చేయండి. ఈ మాసం అంతా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యంలో ముందుకు పోవడానికి మీరు ఉన్న ఫలంగా ఖర్చు పెట్టకుండా కొద్ది కొద్దిగా మీరు అనారోగ్యం చేసిన వెంటనే జాగ్రత్త తీసుకుంటే మంచిదండి. ఓం రాం హ్రీం హ్రోం సం సహ సూర్యాయ నమః అని చెప్పండి. ప్రతిరోజు సూర్య భగవాన్ ఆదిత్య హృదయం చదవండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమం భస్కరం దివాకరం నమస్తుభ్యం ప్రభాకరం నమస్తుదే అనే మహామంత్రంతో కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు మీరు పొంది ఆరోగ్యవంతులుగా, ఏ ఆరోగ్యం ఉంటే చాలండి, ధనం మళ్ళీ ఆటోమేటిక్ వస్తుంది. ధనం ఉంటే ఏం ప్రయోజనము? ఆరోగ్యంతో కూడా ధనం ఉండాలి, అప్పుడే మనం అనుభవించడం, లేకపోతే అనుభవించలేదు కదండి. కనుక ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలియజేయబోతున్నానండి. December 1, 2018 to December 31, 2018 వరకు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి గ్రహస్థితుల్ని గురించి పరిశీలించినట్లయితే 9 గ్రహాల్లో కూడాను 6 గ్రహాలు చక్కగా అమ్మిరా నేను చెప్పొచ్చండి. అలాగే వీరికి 1, 6, 7, 9 అనే అంకెలు అదృష్ట అంకెలుగా కూడాను అమరుతున్నాయి. చక్కటి ఉత్తమ ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి లభిస్తున్నాయని చెప్పొచ్చండి. ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడాను. అంటే జన్మములో, అంటే వృశ్చిక రాశిలో గురువు రవి బుధులు ఈ యొక్క మాస ప్రారంభంలో ఉన్నారండి. అలాగే ధన వాక్కు స్థానము కుటుంబ స్థానంలో శని భగవానుడు, 3 ధైర్య వీర స్థానమైనటువంటి దాంట్లో కేతువు, అలాగే చతుర్థ స్థానము కేంద్ర స్థానమైన 4 కుజుడు ఉన్నాడండి. అలాగే గమనించినట్లయితే ఇక్కడ 12 శుక్ర భగవానుడు ఉన్నాడు, 9 రాహు ఉన్నాడండి. అంటే ఇది గమనిస్తూ రండి, మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 4 కూర్చొని ఉన్నాడండి. అది మాతృస్థానం అవుతుంది, కేంద్ర స్థానం అవుతుంది. అయితే కుజ భగవానుడు ఈ యొక్క డిసెంబర్ మాసం చివరి భాగంలో 4 పంచమంలోకి వెళ్తున్నాడు. పంచమాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ తనుభావమైనటువంటి మీ యొక్క వృశ్చిక రాశిలో ఉండి కర్మస్థానాధిపతి అయిన రవితో కలిసి మరియు లాభస్థానమైన బుధులతో కూడా కలిసి ఉండడం వల్ల ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుందండి. అయితే కమ్యూనికేషన్స్ కొద్దిగా జాగ్రత్తగా పడాలి, ఎందుకంటే కేతువు మనకు 3 ఉండడం వల్ల కొద్దిగా ఇంటర్వ్యూస్ కి లేకపోతే ఉద్యోగాలకి ఎవరైనా అప్లై చేస్తుంటే ఒక అప్లికేషన్ బదులుగా 2-3 అప్లికేషన్లు పంపడం వల్ల, అంటే ఒక ఉద్యోగాల మీద ఆధారపడకుండా 2-3 ఉద్యోగాల మీద ఆధారపడి మురిగాని ముందుకెళ్తే ఇంటర్వ్యూలో కానీ లేదా ఉద్యోగంలో కానీ గొప్ప స్థానానికి రావడానికి అవకాశం ఉంటుంది. వెంటనే ఏదో ఒకటి తగ్గుతుంది, సక్సెస్ అవుతారండి వృశ్చిక రాశి వారు. ఇక్కడ కుటుంబ స్థానాధిపతి శని అయినాడు. December 17 తర్వాత రవి భగవానుడు కుటుంబ స్థానంలో కలుస్తున్నాడు. ఇంతవరకు కర్మస్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు లగ్నంలో, అంటే వృశ్చిక లగ్నంలో ఉండడం వల్ల చక్కగా మీకు ఉద్యోగ ప్రాప్తి కలిగి ఉండొచ్చు, కానీ అది సంతృప్తికరంగా ఉండదని మాత్రం చెప్పగలను. కుటుంబ స్థానానికి 17 తర్వాత రవి భగవానుడు శనితో కలుస్తున్నాడు. అంటే చతుర్థ స్థానాధిపతి మరియు తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండి కర్మస్థానాధిపతి అయినటువంటి రవి భగవానుతో కలిసి కొనసాగించడం వల్ల ఆ కుటుంబంలో కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం కనబడుతుంది. అంటే నష్టం కలుగుతుంది. మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు చేసే పనిలో కానీ జాగ్రత్తగా ఉండాలి అని అర్థమండి. అంటే అనవసరమైన నీతిమాలిన పనులు చేస్తే మాత్రము చిక్కులుకుంటారు, కొన్ని చిక్కుల్లో పడే అవకాశం కనబడుతుంది. అలాగే సోదర స్థానము
మరియు దేవి వీరస్థానమైనటువంటి మూడింట్లో కేతు ఉన్నాడు. కేతువు తన యొక్క స్థానాన్ని పదిలపరుచుకుంటూ కోర్టు వ్యవహారాలు ఇలాంటి వాటిలో వాయిదా వేసుకోవడం మంచిది. అంటే ఏమిటంటే ఇక్కడ సోదరి సోదరుల మధ్య గొడవలు వస్తాయి, ఆస్తికాగాదాలు గాని లేదా కుటుంబంలో సఖ్యత గాని లోపం జరిగే అవకాశం ఇక్కడ కనబడుతుంది కాబట్టి చెప్తున్నారు. అంటే శుక్ర భగవానుడు ద్వాదశములో ఉన్నాడు, 12 ఇంట్లో ఉండడం వల్ల స్త్రీలకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క లైఫ్ పార్ట్నర్స్ అయినటువంటి భార్య విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి. ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది, ఒక విధంగా మంచాన పడే అవకాశం కనబడుతుంది. కాళ్ళు నొప్పులు, పాదాల నొప్పులు, నడ్డి నొప్పి, తల దిమ్మని తిరుగుతుంది, రొమ్ములు అదిమేస్తా ఉంది, కడుపులో మంటగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ శని భగవానుతో రవి 17వ తేదీ తర్వాత కలవడం వల్ల ఈ యొక్క వృచ్చిక రాశి వారికి నాలుకి మీద పుండ్లు రావడము, గొంతులో పుండు పట్టడము, కడుపులో మంట రావడము, ఒక విధంగా అల్సర్ ఫామ్ అవడం జరుగుతుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఆరోగ్యం నుండి బయటపడే అవకాశం లేదండి. అలాగే ఆర్టిస్ట్కి బాగుంటుంది, కాకపోతే ఖర్చుతో కూడిన విషయము, మీ యొక్క నిపుణతను ఎవరు గుర్తించరు, మీరు మీ అంతటగా వెళ్తే మాత్రమే మీరు దాన్ని సాధించుకోరాగలరు. సక్సెస్ విల్ నాట్ కమ్ టువర్డ్స్ యూ, యూ మస్ట్ గో దేర్ అంటారండి వివేకానంద స్వామి. సక్సెస్ అనేది మన దగ్గర ఎత్తుకొని రాదు, మనమే వెళ్ళాలి సక్సెస్ దగ్గరికి, అప్పుడు మనకి అవకాశాలు వస్తాయని చెప్తాడు ఆ మహానుభావుడు. ఆ విధంగా మీరు విజయాన్ని పొందాలి, మీకు కళలు ఉన్నాయి, అనేకమైనటువంటి నైపుణ్యతను కలిగి ఉన్నారు, కానీ మీకు ఎవరు గుర్తింపరు. అందువల్ల మీరు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, నాకు ఈ టాలెంట్ ఉంది, నేను ప్రదర్శిస్తాను, చూడండి నేను డెమో ఇస్తాను, నన్ను పెట్టుకొని మీ పనులు అని అడిగితే చేస్తారు. నిమ్మకు నీళ్ళు మీ ఇంట్లో కూర్చోనండి, మీ దగ్గరికి అన్ని నడిచేసారి రావాలంటే దైవబలం ఉండాలి. దైవబలం లేనప్పుడు మన ప్రయత్నం చేయాలి, అప్పుడు దైవం కూడా అనుగ్రహాన్ని మీ వైపు చూపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించి మొత్తం మీద గురువు అనుగ్రహము పంచమ స్థానం మీద ఉంటుంది, అలాగే 7వ స్థానం మీద, మరి 9వ స్థానమైనటువంటి రాహు మీద ఉంటుంది కనుక భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కనుక ఒక విధంగా మంచి ఫలితాలు కలగడానికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి మాసంగా మాత్రం చెప్పవచ్చండి. ఇప్పుడు రాబోయే రాశి వృశ్చిక రాశి తర్వాత ధనుస్సు రాశి అండి. ఈ ధనుస్సు రాశి గురించి ఇప్పుడు చెప్పబోతున్నానండి. డిసెంబర్ 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరికున్నటువంటి గ్రహాల్లో ఎన్ని గ్రహాలు అనుకూలించబోతున్నాయంటే దాదాపు 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా వీరికి 23, 24, 25 తేదీల్లో చంద్రాష్టమి ఉంది కనుక ఈ 3 రోజులు అంటే 2.5 రోజు అనుకోండి, ఒక రోజుకి అంటే మొత్తం 2.5 రోజు అవుతుంది. ఈ 2.5 రోజు కాలంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. వాహనాల్లో ప్రయాణించడం కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకుండా ముందుకు వెళ్ళడం కానీ చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 3, 5, 8, 9 అనే అంకెలు అదృష్ట అంకెలుగా వీరికి ఉండబోతున్నాయి ఈ యొక్క మాసం డిసెంబర్లో. చక్కటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. దాదాపు 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మీరు అవకాశాన్ని వదులుకోకుండా చేస్తే మంచి ఫలితాలు రావడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ధనుసు రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ గ్రహస్థితులను గమనించినట్లయితే తమోభావంలో మీ యొక్క ధనుసు రాశిలో శని భగవానుడు, 2వ స్థానంలో కేతువు, 3వ స్థానంలో కుజుడు ఉన్నారు. అలాగే గమనించినట్లయితే 12వ స్థానంలో గురువు, రవి, బుధులు, అలాగే 11వ స్థానంలో శుక్ర భగవానుడు ఉన్నాడు. అంటే ఇక్కడ మనము ఆ విధంగా చూసినట్లయితే రాహువు 8వ స్థానంలో ఉన్నాడు, భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి చక్కగా ఇక్కడ మనం గమనించినట్లయితే చతుర్స్థానాధిపతి అంటే కేంద్ర స్థానాధిపతి అయినటువంటి గురువు, అలాగే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురువుతో కలిసి వ్యయంలో ఉండటం వల్ల ఒక విధంగా ఉద్యోగ చింతన ఏర్పడుతుందండి.
మీరు చేస్తున్నటువంటి ఉద్యోగము నిలుస్తుందా పోతుందా ఉంటుందా ఓడిపోతుందా అని బాధ కలుగుతారు. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వారు, మీరు చేస్తున్నటువంటి కంపెనీలలో కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత, ఒక 2 సంవత్సరాలు ముగిసిన తర్వాత, లేదా 1 సంవత్సరం ముగిసిన తర్వాత ఆ కంపెనీలోనే పెట్టుకుంటారా, లేదా మన ఇంటికి పంపించేస్తారా, ఏం చేయాలి, వేరే కంపెనీలో ఏమైనా ప్రయత్నం చేయాలా వద్దా, ఇక్కడ వద్దంటే ఏం చేయాలని ఒక చింతనలో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బాక్యస్థానాధిపతి రవి భగవానుడు వేయంలో గురువుతో కలిశాడు. అలాగే మనం చూసినట్లయితే కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు వేయంలో కలడం వల్ల పాస్పోర్ట్ కి ఎవరైనా అప్లై చేసి ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే ఫస్ట్ వీక్ లో ఫెయిల్ అవుతుంది, సెకండ్ వీక్ లో సక్సెస్ అవుతుంది. ఇవన్నీ గమనించాలి. అయితే శని భగవానుడు జన్మలో ఉండి మీ రాశిలో, అంటే గురువు రాశిలో ఉండడం వల్ల ఇక్కడ పాపగ్రహం కంటే కూడా శుభగ్రహం యొక్క ఆధిక్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి శని భగవాని ప్రభావం తక్కువ ఉండడానికి అవకాశం కనబడుతుంది. అంటే ఇక్కడ తృతీయ స్థానాధిపతి అయినటువంటి, ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇక్కడ 17వ తేదీ తర్వాత బాక్యస్థానాధిపతి అనే రవితో కలవబోతున్నాడు. అంటే ధనుసులోకే రవి ప్రారంభం అవబోతున్నాడు. అప్పుడు ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పెత్తనం పెరుగుతుందండి. ఎవరి మీద? బిడ్డల మీద. ఆ సమయంలో పిల్లలు తండ్రి చెప్పినట్లుగా విని తీరాలండి. ఎందుకంటే రవి తండ్రి అవుతాడు, శని భగవానుడు కొడుకు అవుతాడు. కనుక కొడుకు చెప్పినట్టు తండ్రి ఏంటంటే విడ్డూరంగా కాకపోతే తండ్రి చెప్పింది కొడుకు వినాలి. ఎందుకంటే వారికి అనుభవం ఎక్కువ ఉంటుంది. అనుభవపూర్వకమైనటువంటి అనేకమైన కష్ట నష్టాలని వాళ్ళు వంటుంటారు. కనుక దాన్ని విని మీరు కానీ ముందుకెళ్తే ఇక్కడికి వెళ్ళొద్దురా, ఈ సంవత్సరం ఫారిన్కి వద్దు, ఈ సంవత్సరం అక్కడ ఉద్యోగం చేయకు, ఏ సంవత్సరం ఇక్కడికి వెళ్ళు, నీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అంటే నెక్కడికే వెళ్తామని నేను ఒక చోటుకి వెళ్ళనంటే మీ తల మీద మీరే చెత్తేసుకున్నట్టు అవుతుంది. అలాగే 2 ఇంట్లో కేతు ఉన్నాడు, కుటుంబ స్థానంలో కేతు. కేతు అంటే మోక్షకారకుడు, ఆటంకాలను కూడా కలిగిస్తాడు, అనేకమైన ఇబ్బందులు కలిగిస్తాడు, కోర్టు వ్యవహారాల్లో కూడా చిగురుకునేట్టు చేస్తాడు. చిన్న చిన్న రచనలు పెద్ద రచనలుగా తయారవుతాయి, చినికి చినికి పెద్దదై వాన తుఫాన్ అయినట్టుగా జరుగుతుంది. కుటుంబ రక్షలు పెరుగుతాయి, ఇరుగు పొరుగుల వారితో మధ్యలో కూడా గొడవలు కావడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ ఇంట్లోనే సర్దుకుపోలేనప్పుడు బయట వారితో ఎలా సర్దుకుపోతారండి? ఇది ఒక పెద్ద ఇడ్డూరం అండి. మీ ఇంట్లో మాత్రము మీ తల్లితోనూ, మీ యొక్క తల్లితోనూ, మీ యొక్క బిడ్డలతోనూ, లేదా మీ సోదరితోనూ సఖ్యంగా ఉండరండి. బయట చూస్తే మీ గురించి శ్రీరామచంద్రుడు అంటారండి, ఇంటికి వస్తే మాత్రమే నీకంటే పనికి మాలడు ఎవరు ఉండరండి. అట్లా తయారవుతారు మీ యొక్క కేతు యొక్క కుటుంబ స్థానంలో ఉండడం. 3వ స్థానానికి అధిపతి కుజ భగవానుడు. చక్కటి ధైర్య వీర స్థానంతో ముందుకు వెళితే మీకు కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది, సోదరి సోదరుల అనుకూలత ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ మాసం శిబిర భాగంలో కుజుడు 4వ ఇంటికి వెళ్తున్నాడు. అలా అక్కడ 4వ ఇంట్లో ఎవరిదంటే గురువుది. గురువు తన యొక్క ద్వారా వేస్థానంలో నుంచి ఆ యొక్క 4వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. గురు మంగళ యోగం జరుగుతుంది. పరివర్తన కాలం అంటారు దీని. ఈ పరివర్తన కాలం వల్ల ముఖ్యంగా మంచి యోగకారకమైనటువంటి ఉద్యోగం గాని, వృత్తి గాని, వ్యాపారం గాని అభివృద్ధి చెందడానికి అవకాశం కనబడుతుంది. అయితే రాహు అష్టములో ఉండడం అంత మంచిది కాదు. రాహువత్ శని అంటారు. రాహువత్ శని అని ఎందుకు అంటారంటే శని యొక్క ఛాయాగ్రహమే రాహు. శని ఏ విధమైనటువంటి నష్టాన్ని, కరువుని, కష్టాలని తెస్తాడు, అదే విధంగా రాహు తెస్తాడు. కనుక అష్టములలో రాహు ఉండటం వల్ల ఆయుర్కారకుడుగా తయారై వాహన ప్రమాదాలు సంభవించడానికి అవకాశము ఈ యొక్క మాసంలో ధనుస్సు రాశి వారికి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ నిద్రాలను చేస్తుంది. నిద్రపోదామా, మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ ఆలస్యంగా పోదాంలే, ఆలస్యం అమృతం విషం. ఏదైనా పనిని చక్కగా చేయాలి, నిదానంగా చేసినా గానీ ఆలస్యం చేయకండి. అంటే ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, 10 గంటలకు రమ్మన్నారు, మీరు 11 గంటలకు వెళ్ళారనుకోండి, ఆ ఉద్యోగం మీకు ఉండదండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఎవరు ముందుగా వారి యొక్క నిపుణతను ప్రదర్శిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. కాకపోతే ఇక్కడ వేయంలో గురువు ఉన్నాడు, మీకు ఎంత తెలివితేటలు ఉన్నా, బుద్ధిమాంద్యాలు, బుద్ధి ఆ అనుకూలత ఉన్నా, వివేకత్వం ఉన్నా గానీ అది రాణించకుండా చేయడానికి వేయంలో రవి గురువు బుధుడు ఉన్నారు. కాబట్టి కమ్యూనికేషన్స్ లో కొద్దిగా జాగ్రత్తగా పడాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తే అందువల్ల గురువుని మనము ధ్యానించడం ప్రారంభించాలి. అందుకని ఓం క్షాం క్షీం క్షోం స్వరం సహా
జీవాయ నమః అనే మహామంత్రంలో చాన్ చేయండి, మంచి ఫలితాలు దొరుకుతాయి. మరి ఒక రాశి మకర రాశి గురించి తెలియజేయబోతున్నానండి. December 1, 2018 నుండి December 31, 2018 వరకు ఇప్పుడు నేను చెప్పబోయే మకర రాశికి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చండి. ఉన్నటువంటి 9 రాసుల్లో కూడా 7 రాసులు బహు చక్కగా అనుకూలంగా ఉన్నాయండి. అయితే ఇక్కడ 25వ తేదీ, 26వ తేదీ, 27వ తేదీల్లో ఈ యొక్క మకర రాశి వారికి చంద్రాష్టం జరుగుతుంది కనుక కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలండి. అలాగే గమనించినట్లయితే 3, 5, 7, 9 అనే అంకెలు అదృష్ట అంకెలు కూడా అమరుతున్నాయి కనుక చక్కటి విధానంలో వెళ్ళడానికి ముందుకెళ్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చండి. మకర రాశి వారికి ఈ మాసంలో మకర రాశి వారికి మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఎలా? ఆ రాశి యొక్క గ్రహస్థితులను చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, 7వ ఇంటిలో రాహు అమరాడండి. మకర రాశికి 7వ ఇంటిలో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో శుక్ర భగవానుడు, 11వ ఇంట్లో మాస ప్రారంభంలో గురువు, రవి, బుధులు, అలాగే 12వ ఇంటిలో శని భగవానుడు, 1లో కేతు, 2 కుజుడు అమరాడు. అంటే గమనించండి, ఈ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయంలో ఉండడం వల్ల ఒక విధంగా నష్టం కలిగించిన మిగిలిన రాశులన్నీ కూడాను కుజుడు గాని, బుధుడు గాని, రవి గాని, గురువు గాని వీరందరూ కూడా అనుకూలంగా ఉండడం వల్ల శుక్ర భగవాని కృప వల్ల ముందుగా నెట్టుకొచ్చే దానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు లాభస్థానంలో గురువుతో ఈ మాసం 17వ తేదీ వరకు నిరసిస్తున్నాడు. అలాగే కర్మస్థానాధిపతి అయినటువంటి మనం గమనించినట్లయితే అంటే భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడాను రవితో కలిసి గురువుని చేరి ఉన్నాడు. అది లాభస్థానంలో ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మంచి శుభశకునాలండి. ఫారిన్ లో ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇతర దేశాలకి అప్లై చేసినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగము లేదా విద్యకు సంబంధించినటువంటి వాటిలో సిటీ గ్యారంటీ అండి. కమ్యూనికేషన్స్ బాగుంది విద్యార్థులకి. ఎందుకంటే భాగ్యస్థానాధిపతి లాభస్థానంలో రావడం ఒక విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి. అలాగే అష్టమాధిపతి రవి భగవానుడు తన యొక్క లాభంలోకి రావడం వల్ల ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఆ యొక్క గురు భగవానుడు కుజుణ్ణి ఈ యొక్క మాసాంతంలో తన యొక్క స్వక్షేత్రంలో చూడబోతున్నాడు. అంటే కుటుంబ స్థానంలో ఇప్పుడు కుజుడున్నాడు. కుటుంబంలో వివాహాలు చక్కగా జరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే కుటుంబంలో ఇంతవరకు ఉన్నటువంటి చీకులు చింతలన్నీ తొలగుతాయి. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గడానికి ఈ యొక్క మాసం యొక్క 2వ భాగంలో కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడితో రవి భగవానుడు వ్యయంలోకి వెళ్తున్నాడు. ఖర్చు అధికమవుతుంది, భార్య భర్తను తోలనాడుతుంది. నువ్వు సంపాదించడం లేదు, సరిగా సంపాదిస్తేస్తే కదా మన బిడ్డలకి అన్ని విధాలుగా చేయడానికి, వాళ్ళ ఉన్నత చదువులు చెప్పించడానికి అంటే భర్తకి కోపం వస్తుంది. నేనేమో కష్టపడుతున్నాను కానీ నాకు మాత్రం ఫలితం రావట్లేదు, నన్ను ఏం చేయమంటావు, సామంటావా ఏంటి అని గద్దించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కర్మ అనేది కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ద్వాదశ భావంలో ఉన్నాడు. ఇది గమనించవలసింది. 11 ఇంకా ఏ గ్రహం ఉన్నా కానీ మంచి ఫలితాలు ఇస్తాయి లాభస్థానం కనుక. ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే రాహు సప్తమంలో ఉన్నాడు. రాహు సప్తమంలో ఉండి జన్మస్థానంలో ఉన్నటువంటి అంటే మీ రాశికి ఉన్నటువంటి అధిపతి ఇప్పుడు ఎవరంటే కేతు కనుక ఒకరినొకరు చూసుకోవడం వల్ల నాగదోషపూరితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి ఈ వారము లేదా ఈ మాసం అంతా కూడాను ఒక విధంగా కాలు చేతులు నొప్పులు ఎక్కువై నీరసం అయిపోయి కింద పడిపోతుంది అన్నట్టుగా పెరాలిసిస్ వస్తే ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయి, ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అంతేకాకుండా శని భగవానుడు తన యొక్క 3వ స్థానమైనటువంటి
కుటుంబ స్థానాన్ని వర్క్ స్థానాన్ని చూస్తున్నాడు కనుక శని కుజులు కలిసినప్పుడు శూన్య దోషాలు వస్తాయి. ఒక విధంగా మీకు ఎవరైనా గానీ ప్రయోగాలు గానీ మంత్ర యంత్రాలతో మిమ్మల్ని ఆకట్టుకోవాలన్నా వశీకరణ చేసుకోవాలన్న సులభమైనటువంటి సమయం అనేది కూడా ఏర్పడింది కనుక ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా డాక్టర్ దగ్గర తగ్గదు అని తెలిసిన వెంటనే మంచి వైద్యుల దగ్గరికి మంచి నిపుణత కలిగినటువంటి సాధన కలిగినటువంటి అనుష్ఠానం ఉన్నటువంటి వారికి సంప్రదించి అది ఏ విధంగానైతే వచ్చిందో ఆ విధంగానే రోగాన్ని పోగొట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా ఎందుకు తెలియజేస్తున్నాయంటే ఈ రోజుల్లో సిటీ స్కాన్ లో కూడా కొన్ని వ్యాధులు బయటపడడం లేదండి. అన్ని ఆపరేషన్ చేస్తారు కానీ అనుభవిస్తున్నటువంటి రోగికి మాత్రమే తెలుసు నాకు ఇక్కడ నింపని డాక్టర్కి ఏం తెలియదు, ఏం లేదు, ఏమి రాలేదు, నార్మల్ గా ఉంది, నిల్గా ఉంది, మీరు ఈ టాబ్లెట్ మింగితే సరిపోతుంది అంటారు. కానీ ఇక్కడ శని భగవాన్ యొక్క దృష్టి ఎప్పుడైతే కుజ భగవాన్ మీద పడుతుందో లేదా కుజ భగవాన్ యొక్క దృష్టి శని భగవాన్ మీద పడుతుందో అక్కడ శూన్య దోషాలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్ శాస్త్రము నొక్కి ఒక్కానిస్తుంది. ఇది అందరూ బయట పెట్టలేరు. కారణం ఏంటంటే వారికి ఒక హితమైనటువంటి మీమాంసలో ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకుని ముందుకెళ్లడం మంచిదండి. కుజ భగవాన్ కృపా కటాక్షములు పొందాలంటే ఓం క్రాం క్రీం క్రోం సం సహా కుజాయ నమః అనే మహామంత్రాన్ని చాంట్ చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు కుంభరాశి గురించి తెలియజేయబోతున్నానండి. డిసెంబర్ 1వ తారీఖు 2018 నుండి డిసెంబర్ 31వ తారీఖు 2018 వరకు ఈ మాసమంతా కూడాను కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితులు కానీ వారి యొక్క ఉచ్చ నీచ స్థితులు ఎలా ఉండబోతాయని తెలియజేయబోతున్నారు. దాదాపు 9 గ్రహాల్లో 6 గ్రహాలు చక్కగా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చండి. అయితే వీరికి 28వ తేదీ 29వ తేదీ చంద్రాష్టం జరుగుతుంది కనుక ఈ 2 రోజులు మాత్రము తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ మాటలో గానీ ఎవరికైనా మాట ఇవ్వడంలో గానీ వాహనంలో నడిపేటప్పుడు గానీ ఇతర విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే అవకాశం వస్తుంది కొద్దిగా ఆ 2 రోజుల్లో మార్చుకోవాలి. అలాగే 2, 4, 6, 8 అనే అంకెలు వీరికి చక్కగా అమరుతున్నాయి. వాటిని అదృష్ట అంకెలుగా భావించి కానీ మీరు కానీ ఉపయోగించుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇప్పుడు కుంభరాశికి గ్రహస్థితుల గురించి చూద్దాం. ఈ యొక్క గ్రహస్థితులు చూసినట్లయితే కుంభరాశిలో కుజ భగవానుడు సంచరిస్తున్నాడు. అయితే ఈ మాసం చివరి భాగంలో కుజ భగవానుడు కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు, అంటే గురుస్థానానికి వెళ్తున్నాడు, గురు యొక్క క్షేత్రమైనటువంటి మీనంలోకి వెళ్తున్నాడు. 6వ ఇంటిలో మాస ప్రారంభంలో రాము భగవానుడు ఉన్నాడు. అలాగే గమనించినట్లయితే 9వ ఇంటిలో 7వ ఇంట్లో శుక్రుడు అనే స్థానం ఉంటుంది, 8వ ఇంట్లో వచ్చి బుధ భగవాని స్థానం అది. అయితే వారు ఎక్కడ సంచరిస్తున్నారు అనే విషయం తెలియజేసినప్పుడు 9వ ఇంట్లో శుక్ర భగవానుడు భాగ్యస్థానంలో అమరి క్షేత్రంలో ఉన్నాడు. ఎవరికి? కుంభరాశి వారికి. అలాగే 10వ స్థానంలో కర్మస్థానంలో గురువు రవి బుధుడు ఈ యొక్క మాస ప్రారంభంలో సంచరిస్తున్నారు. 11వ ఇంటిలో శని భగవానుడు ఉన్నాడు. అలాగే 12వ ఇంటిలో కేతు భగవానుడు ఉన్నాడు. ఇది కుంభరాశి యొక్క గ్రహస్థితి. ఇప్పుడు వారి యొక్క గ్రహస్థితులను బట్టి వారి యొక్క దృక్స్థానాన్ని స్థానబలాన్ని అంటే దృక్బలమని స్థానబలమని 2 బలాలు ఉంటాయి ప్రతి గ్రహానికి. అవి ఏ దృష్టితో చూస్తున్నాయి, ఎలాగా ఇంకో గతిని చూసినప్పుడు వాటి యొక్క ద్వాదశ భావాలను బట్టి ఏ విధంగా మనము పరిగణలోకి తీసుకోవాలి, ఉచ్చములో ఉన్నాయా నీచములో ఉన్నాయా ఏ దృష్టితో చూస్తున్నాయని గమనించాలి. అప్పుడు దాని యొక్క ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుందండి. ఏదో తోచినట్లుగా అన్నిటికీ ఒకటే చెప్పేస్తే కుదరదండి. ఇక్కడ కుంభరాశి వారికి ఆ రాశిలో కుజుడున్నాడు. కుజుడు అక్కడి నుంచి సప్తమ స్థానాధిపతి అయినటువంటి సింహరాశిని చూస్తున్నాడండి. అయితే సప్తమ స్థానాధిపతి అయినటువంటి రవి కర్మస్థానమైనటువంటి 10వ ఇంట్లో గురువుతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. అది కూడాను ఫారిన్ జాబ్ ఉంటుందండి. ఫారిన్ గాని అప్లై చేస్తే జాబ్ కంపల్సరీ, ఇంకా తప్పదు. రవి ఉద్యోగకారుడైనాడు. 10వ స్థానంలోకి గురువుతో కలిసి ఉన్నాడు ఈ 15 రోజులు 17 రోజులు కాబట్టి ఈ మూమెంట్ లో ఈ కాలంలో కానీ మీరు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీరు గమనించండి 5వ స్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడాను దశమంలో ఉన్నాడండి.
ఇది ఇంకా బహు యోగకరమైనటువంటి విషయం అండి. అంటే విద్యార్థులకి ఇతర దేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి లేదు వారు కోరేటువంటి కోర్స్ ని మన రాష్ట్రంలోనే ఎక్కడ కోరితే అక్కడ చదువుకోవడానికి, ఉద్యోగంలో చేరడానికి, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి మంచి యోగకరమైనటువంటి కాలం అని చెప్పొచ్చండి. అలాగే గురు భగవానుడు యొక్క దృష్టి ఈ యొక్క మాసం చివరి భాగంలో కుజుని మీద పడిపోతుంది. కుజుడు అప్పుడు ధన వాకస్థాన కుటుంబ స్థానానికి వస్తున్నాడు కనుక ఆ కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఒక విధంగా వ్యాపారం కానీ వృత్తి కానీ ఉద్యోగాల్లో ఉన్నతి ప్రమోషన్ పొందడానికి కూడా అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ శని భగవానుడు ద్వాదశ భావంలో ఉన్నాడండి, అంటే ద్వాదశ భావం 11వ ఇంట్లో ఉన్నాడు లాభస్థానంలో. శని భగవానుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాడు మంచి చేస్తాడు, పాపగ్రహాలు మూడింట ఆరింట పదకొండింట ఉన్నా శుభములు శుభము గొల్పు అంటారండి. అంటే మూడింటో గాని ఆరింట్లో గాని 11 ఇంట్లో ఉంటే శుభము, మంచి ఫలితాలు వస్తాయి, లాభాల మీద లాభాలు కలుగుతాయి. అయితే ఆరోగ్యం పట్ల కొద్ది శ్రద్ధ తీసుకోవాలి, ఆరోగ్యానికి ఖర్చు పెట్టబడుతుంది. ఎప్పుడు? ఈ మాసము 2వ భాగము 15 రోజుల తర్వాత 17 రోజుల నుండి రవి భగవానుడు అంటే సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఇక్కడ చక్కగా మొదటి స్థానంలో ఉన్నటువంటి అంటే అలాగే ద్వాదశ స్థానం అయినటువంటి శని భగవానుడు ఎక్కడున్నాడు ఇప్పుడు 11వ ఇంట్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలుస్తారండి. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలుస్తారో శని మరియు రవిల కలయిక అంత శ్రేయస్కరం కాదు, వచ్చిన లాభాల్లో కొంత భాగం మాత్రం నిలుపుగలరు, కొంత భాగం అనవసరమైన ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా మీరు ఎవరైతే పొదుపు చేసుకుంటారో వారికి మంచి ఫలితాలు వస్తాయండి. స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి రోజు కాలమండి ఈ యొక్క మాసం అంతా కూడా. ఎలాగంటే భాగ్యస్థానంలో ఉన్నాడు శుక్ర భగవానుడు. ఆర్టిస్టులకి, కళాకారులకి, సినిమా యాక్టర్లకి, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి, నిపుణత కనపరిచిన వారందరికీ బాగుంటుంది, గృహయోగం ఉంటుంది, వివాహం అవుతుంది, చక్కటి కారు కొంటారండి, కారు యోగం అనేది మీకు ఉందండి ఈ యొక్క మాసంలో. ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు కదండి. మాకేం లేదే, మేము ఎట్లా కారు కొనేస్తా ఉంటారు కొంతమంది అంటే మనము కొద్దివరకు దానిపైన దృఢమైన సంకల్పాన్ని పెట్టాలి. నాకు ఇల్లు కట్టే యోగం ఉందని చెప్తున్నారు గురుగారు, మనకి ఇల్లు ఎంత కడుతుంది, నేల లేదే భూమి లేదు అంటారు. ఏమండి భగవంతుడు కరుణిస్తే ఎంతసేపు అండి, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే మీరు గొప్ప స్థానానికి రావడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కానీ కలిసి వచ్చాయంటే ఎంతసేపు అండి, రాత్రి కోట్లు సంపాదించే యోగాన్ని పొందగలుగుతారు. ఇవన్నీ కూడా కుంభరాశి వారికి బహుమెండుగా ఉంది. అయితే వీరి మీద దృష్టి బలం ఉంటుంది, దృష్టి దోషాలు ఉంటాయి, నరదోషం ఉంటుంది, నరదృష్టి ఉంటుంది, మిమ్మల్ని తదేక దృష్టితో చూస్తారు. మీరు చాకచక్యంగా తెలివితేటలతో మీలో ఇంతవరకు నిక్షిప్తమైనటువంటి తెలివితేటలను ఈ మాసం బయట పెట్టబోతున్నారు. ఎప్పుడైతే బయట పెట్టి మీరు అనుకూలమైనటువంటి మార్పులో నడిచి వ్యాపారంలోను వృత్తిలోను మీరు అనుకున్నటువంటి రీతిలో గొప్ప స్థాయికి వస్తారో అది చూసినటువంటి ఇరుగు పొరుగు వారు కులుకుంటారు, అసూయపడతారు, ఈర్ష్యాలు అంటారు వారిని. అప్పుడు మీకు కొద్దిగా ఆరోగ్యం నలుపు చేసే అవకాశం ఉంది కనుక కొద్ది జాగ్రత్త తీసుకోండి. రాహు శత్రుస్థానము రుణరోగ స్థానంలో ఉన్నాడు, అందుకని తెలియని శత్రువులు తయారవుతారండి. అదే నేను చెప్తున్నది, మీ ఎదుగుదలను చూసి శత్రువులు తయారవుతారు. వీటన్నిటి నుంచి మనం బయటపడడానికి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి. శ్రీ అష్టముఖ గండ వేదంత మహాగ్రోల్కో జ్వల జ్వల సుదర్శన వరాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందినట్లయితే గొప్ప స్థానానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ శని భగవాని కృపా కటాక్షేషము కూడా అనుగ్రహంతో ఆ యొక్క స్వామి అనుగ్రహంతో కలిగే అవకాశం కానీ మీరు పొందిన వారు అవుతారండి. మరి ఇప్పుడు నేను మీనరాశి గురించి తెలియజేయబోతున్నానండి. December 1, 2018 నుండి December 31, 2018 వరకు మీనరాశి వారికి ఏ విధంగా గ్రహస్థితులు అమిరాయి అని గాని గమనించినట్లయితే ఉన్నటువంటి 9 గ్రహాల్లో కూడాను 7 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చండి. అయితే వీరికి 29-30 తేదీల్లో చంద్రాష్టమం జరుగుతుంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాహనంలో కానీ వాహనంలో ప్రయాణించేటప్పుడు కానీ, ఒకరికి అప్పు ఇచ్చేటప్పుడు కానీ, లేదా మనం అప్పు తీసుకునేటప్పుడు కానీ, అలాగే ఎవరితోనో మాట ఇచ్చేటప్పుడు కానీ, మధ్యవర్తిగా ఉండేటప్పుడు కానీ, జామీను సంతకాలు పెట్టేటప్పుడు కానీ, ఇలాగా చక్కగా మనం జాగ్రత్త తీసుకోగలిగితే ఈ 2 రోజుల నుండి తప్పించుకుంటాం.
అలాగే 2 3 4 7 అనే అదృష్ట అంకెలు వీరికి వరించిపోతున్నాయి. అట్లయితే ఈ మీనరాశికి సంబంధించిన గ్రహస్థితులు ఏ విధంగా అమరాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో అంటే, రాహువు 5వ స్థానంలో ఉన్నాడండి మీనరాశి నుంచి. అలాగే అష్టమంలో శుక్ర భగవానుడు, నవములో గురువు రవి బుధులు, అలాగే గమనించినట్లయితే కర్మస్థానంలో శని భగవానుడు అమరి ఉన్నాడండి. లాభస్థానంలో కేతువు, వ్యయస్థానంలో కుజుడు అమరి చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఈ యొక్క మీనరాశి అధిపతి అయినటువంటి గురు భగవానుడు భాగ్యస్థానంలో ఉండి షష్ఠమాధిపతి అయినటువంటి రవితోనూ, అలాగే చతుర్థ స్థానమైనటువంటి బుధుడితోనూ కలిసి ఉన్నాడు. అందువల్ల ఇక్కడ మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే బుధ భగవానుడు సప్తమాధిపతి కూడా అవుతున్నాడు. సప్తమాధిపతి తన యొక్క కేంద్ర స్థానమైనటువంటి పదితో కలవడం అనేది చాలా శుభయోగకరమైనదండి. ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇన్న రోజులు లేకపోయినా మంచి ఫలితాలు వస్తాయండి. అంటే దాదాపు నవంబర్ అంతా కూడా మీకు మంచిగా లేకపోయినా డిసెంబర్ బాగా కలిసి రాబోతుంది. ఇక్కడ శుక్రుడు తన ఏమిటైనటువంటి చక్కగా కుటుంబ స్థానాన్ని చూడటం కూడా ఒక మంచి యోగకరమైనటువంటి విషయమే. కుటుంబంలో ఒక శుభకార్యం జరగబోతుంది. వివాహ సంబంధమైనది కావచ్చు, లేదా మీ ఇంట్లో ఎవరైనా పెద్ద బిడ్డలు అయినప్పుడు కానీ, లేకపోతే గృహ ప్రవేశ సంబంధమైనది కానీ, ఏదేని ఒక శుభకార్యాన్ని కలిగించడానికి శుక్ర భగవానుడు దోహదం చేస్తాడండి ఈ మాసంలో. అలాగే మనము భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టిని చక్కగా తన యొక్క 5 ఇంటిని అలాగే 9 ఇంటిని చూడడం వల్ల మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, స్త్రీలకు అనుకూలంగా ఉంది, వివాహాది కార్యక్రమంలో పాల్గొంటారు, ఇందులో ఆ తర్వాత వచ్చి చాలా బంధుమిత్రుల్ని కలవడానికి అవకాశం కూడా ఈ మాసంలో మీకు కనబడుతుంది. అంటే 6వ స్థానాధిపతి అయినటువంటి రవి ఇక్కడ చక్కగా కుటుంబ స్థానాధిపతి అయినటువంటి ఎవరు గురుస్థానం, ఎవరు మీనస్థానం అంటే మీ రాశ్యాధిపత్య కలిశారండి. రాశ్యాధిపతి అయినటువంటి గురువు, షష్ఠమాధిపతి అయిన రవి, అలాగే ఇక్కడ చూసినట్లయితే సప్తమాధిపతి అయిన బుధుడు కలవడం అనేది ఒక యోగకరమైనటువంటిది. చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే శని భగవానుడు రవితో ఈ నెల 17వ తర్వాత కలబోతున్నాడు కనుక మీరు చేసే వృత్తి వ్యాపారంలో కొద్దిగా నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. అలాగే 12 ఇంటిలో కుజుడు ఉన్నాడు. 12లో కుజుడు మనకి యోగదాయకంగా ఉన్నప్పటికీ గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణములు అతని మీద ఈ యొక్క మాసాంతంలో పాడటం వల్ల కొద్దిగా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే లాభస్థానంలో కేతు ఉండడం వల్ల పుణ్య తీర్థయాత్రలకు అనేకమైన లాంగ్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వృత్తిలోను వ్యాపారంలోను స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. పైపించి ఇక్కడ మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ద్వాదశ భావాలన్నింటి గమనిస్తూ వచ్చారు. ఒకవేళ మీకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. అయితేను తగిన ఫీజుని చెల్లించి సంప్రదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మరో అంశంతో కలుస్తాను. సర్వే జన సుఖిన భవంతు, శుభం భూయాత్.